ఇవాళ భగవాన్ రమణుల గురించి మనం కొన్ని విషయాల్ని విజ్ఞాపన చేసుకుందాము అని అనుకున్నాం. నేను మీకు ఒక విషయాన్ని నివేదన చేస్తాను. రమణుల గురించి వినేటప్పుడు కేవలం దాన్ని ఒక కథాంశంగా వినేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యకండి. మహాపురుషుల యొక్క జీవితాలు చదువుతున్నప్పుడు, మహాపురుషుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి ఘట్టములను వినేటప్పుడు మీరు ఒక కొత్త కోణంలో దాన్ని వినవలసి ఉంటుంది. రమణులు మహాజ్ఞాని. మీరు వారి గురించి ఇప్పుడు నేను చెప్తుండగా వారి జీవితం గురించి విందురు కానీ, రమణుల జీవితంలా కోట్ల కోట్ల మంది జీవితాల్లో ఒక్కరి జీవితం కూడా ఉండదు. ఆయనకి 17వ ఏట ఎటువంటి భావన కలిగిందో అటువంటి భావనతో వారి శరీరమును విడిచిపెట్టేంత వరకు ఉన్నారు. ఒక జ్ఞాని గురించి విని మీరు పరవశం పొందాలి. జ్ఞాని చేసినటువంటి బోధని మీరు పట్టించుకోవాలి తప్ప, రమణ మహర్షి గురించి మీరు విని, రమణ మహర్షి గురించి చదువుకుని మీరు రమణ మహర్షిలా ఉందామని అనుకుంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితం పాడైపోతుంది. అలా చేయరాదు. నేను ఎందుకు ఈ మాట ముందు చెప్తున్నానంటే, చాలామంది జీవితాలు ఇలాగే అయోమయం చేసుకుంటారు. మహాపురుషులను మీరు అనుకరించరాదు. మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడువుడి ఒకలా ఉంటుంది, మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ అంతటా మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు. రెండు, అజ్ఞానులను కూడా అనుకరించరాదు. ఈ రెండు ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాపురుషుడి యొక్క జీవితాన్ని ఎందుకు మీరు చదవాలి అంటే, అది చదవడం చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక జ్ఞాని యొక్క జీవితంలో ఉండే అవస్థలను, భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ జీవితాలు ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మీరు దాన్ని సమన్వయం చెయ్యాలి తప్ప, రమణుల గురించి ఇవాళ విని రేపు మనం కూడా రమణుల్లా అయిపోదాము అనేటటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క విషయమునందు చేయరాదు. అలా చేస్తే నేను మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను, జీవితాలు అయోమయావస్థకి గురి అవుతాయి. అటువంటి పని ఎప్పుడూ చేయరాదు. మరి దేన్ని స్వీకరించవలే అంటే, కేవలముగా వారి ఉపదేశాన్ని మీరు స్వీకరించాలి. ఆ జీవితములో ప్రతిపాదింపబడినటువంటి సత్యాన్ని మీరు స్వీకరించాలి. వారి జీవితంలో ఆ దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్నదాన్ని మీరు గమనించాలి. తప్ప మీరు ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, చల్లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ మాట ఇంత బాగా నొక్కి చెప్పవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతోందంటే, సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది. ఇప్పుడు గభాలన ఎవరో పెద్దల గురించి చదవడం ఎక్స్టెంపోర్ అంటారు, చూసారా ఇంగ్లీష్లో, చాలా ఆవేశపూరితంగా మనం కూడా అలా ఉండవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేయడం కొంచెం ఎక్కువగా కనపడుతుంది ఆ పోకడ. అలా ఉండకూడదు. మీరు దేన్నైనా అధ్యయనం చేసినప్పుడు, దేన్నైనా విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై, ఇందులో మనం స్వీకరించవలసిన అంశమేమి అన్నది మీరు స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తిరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు. అలా పరుగులు పెడితే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని వినండి. రెండు, నేను ఒక్క విషయం చెప్తే మీకు బాగా అర్థం చేసుకుంటారు. నేను మీకు ఈ ప్రవచనాలు చేస్తున్నాను. నేను ఇన్ని ప్రవచనాలు చేస్తుండగా ఒకవేళ నా కూతురికి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చి అది ఇంట్లో ఏ 100 జ్వరం 101 డిగ్రీలు జ్వరం వచ్చి పడుకుందనుకోండి, నేను ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఎంత సంతోషంతో వచ్చానో, నా కూతురు 101 డిగ్రీల జ్వరంతో పడుకుని ఉండగా నేను ఏమీ పట్టించుకోకుండా, ఇది కేవలముగా పిల్లకి వస్తే వస్తుంది జ్వరం, దీని గురించి బాధ ఏమిటి అని నడిచి వచ్చేయవచ్చా? గృహస్థాశ్రమంలో అలా కుదరదు. నువ్వు గృహస్థుగా ఉన్నంతకాలం నువ్వు వారి గురించి పట్టించుకోవలసిన బాధ్యత కూడా నీకుంది. నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటి బుట్టులా ఉండాలి. అంతేకాని గృహస్థు వేరొక ఆశ్రమంలో ఉన్న వాళ్ళని మీరు
అనుకరించరాదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగినట్టు మాత్రమే మీ జీవితం ఉండాలి. గృహస్థు గృహస్థులా బతకాలి, బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతకాలి. ఎవరి ఆశ్రమమో వారిదే. ఆ ఆశ్రమ నియమం తప్పి గృహస్థు బ్రహ్మచారిలా బతికినా, బ్రహ్మచారి గృహస్థులా బతికినా, లేదా బ్రహ్మచారి గృహస్థు కలిసి వేరొక ఆశ్రమంలా బతికినా అది చాలా అసహ్యకరంగా ఉంటుంది. అలా ఎప్పుడూ చేయరాదు. ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నట్టే కనపడాలి. లేనిపోని వైరాగ్య ప్రకటనలు, లేనిపోనటువంటివి తెచ్చి ఒంటి మీద వేసుకుని ప్రవర్తిస్తే అది మీ ఉపాసన యొక్క లూజ్ అంటారు చూసారా, లూజ్ ఇన్ ది సెన్స్ వ్రేలాడుతున్నటువంటి స్థితిని చూపిస్తుంది కానీ పరిపక్వతను సూచించదు. అది ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుని ఉపాసనని సిద్ధింప చేసుకోవాలి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడో తెలుసా అండి? మీరు ఒక చెరుకు కర్రని తీసుకొచ్చి ఒక చివరి భాగాన్ని పంటి కింద పెట్టి నవిలేరనుకోండి, అది తీయగా ఉంటుంది. మీరు ఒక మరలోకి పెట్టి చెరుకు కర్రని నలిపేశారనుకోండి, అది తీయగా ఉంటుంది. మీరు ఒక కత్తి తీసుకొచ్చి చెరుకు కర్రని నరికేశారనుకోండి, నరికేసి దానికి అంటుకున్న తడిని ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకున్నారనుకోండి, తీయగా ఉంటుంది. చెరుకు కర్రని మీరు ఏం చెయ్యండి, తీయగానే ఉంటుంది. చెరుకు కర్రని మీరు ఏం చేసినా చెరుకు చేదుగా మారదు. అంటే అసలు దేని చేత మానము అవమానము అన్న ఈ రెండు స్థితులు అసలు ఉంటాయనేటటువంటి ఎరుక దాటిపోతారు వాళ్ళు. ఆ ఎరుక దాటిపోయిన స్థితి వేరు, అది తనంత తానుగా జ్ఞానం కలగాలి. అలా కలిగి నడయాడినటువంటి వారు మహాపురుషులు. తప్ప మనం అలా చెరుకు కర్ర నేను అయిపోయాను అన్న భావనతో నిలబడ్డాం అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అలా నిలబడకూడదు కదా. ఇప్పుడు మీరు ఈ నేపథ్యంలో భగవాన్ రమణుల గురించి వినండి. ఎంత అద్భుతమైన జీవితమో, ఎటువంటి మహాజ్ఞానో మీరు అర్థం చేసుకుని వారికి నమస్కరించి మనం ఎప్పుడు ఏం కోరాలంటే, వారు ఏది అనుభవించి ఏది బోధ చేశారో ఈశ్వర మీ అనుగ్రహము చేత మాకు కూడా అటువంటి జ్ఞానము స్థిరపడుగాక అని మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు రమణుల యొక్క జీవితాన్ని ప్రస్తావన చేస్తాను, సావధాన చిత్తులై అవధరించండి. చిదంబరం క్షేత్రం మీకందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం. అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు. నిన్న ప్రస్తావన చేశాను, చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా వెలిసినాడు. అది ఆర్ధానక్షత్రంలో వెలిశాడయ్య. నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూడండి, నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటాడు. ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది, అది సృష్టికి ప్రతీక. నవ్వుతూ ఉంటుంది ముఖం, అది స్థితికి ప్రతీక. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, అది లయకి ప్రతీక. ఒక పాదం ఈ మాయా అనబడేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంటుంది, ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు తానై మూడు మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు. అమ్మాయి, పొగ చాలా ఎక్కువగా ఉంది, ఇది చాలా అభ్యంతరకరం, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంత పొగ ఎందుకు చేత వస్తుంది, దయచేసి చెప్పండి. నాకు గొంతు చోకప్ అయిపోతుంది, నేను మాట్లాడలేనంత పొగ వస్తే నాకు అదొక పెద్ద ఇబ్బంది. అది ఎందు చేత వస్తుందో, చాలా పొగ వచ్చేస్తుంది, గొంతు చోకప్ అయిపోతుంది ఫాస్ట్గా నాకు, అది నాకు ఇన్న ఇబ్బంది. అంత థిక్ సెంటెడ్ స్మెల్ నేను చూడలేను, అది నాకు పడదు కంఠానికి, లోపల నాస్ట్రిల్స్ అన్నీ మండిపోతుంటాయి. కాబట్టి ఆ నటరాజస్వామి ఆర్ధ్రానక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచ్చుళి, అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు. త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు, ఆయన్ని భూమినాథీశ్వరుడు అని పిలుస్తారు పరమశివుణ్ణి. సహాయాంబ అని అమ్మవారికి పేరు. అంతే కదండి నిజానికి, ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు. ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిణి సహకరిస్తుంది.
కాబట్టి భూమినాథేశ్వరుడు సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన పరాశర గోత్రీకుడు, పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు. ఆయన భార్య పేరు అలగమ్మ గారు. తమిళంలో అలగమ్మ అంటే సొంపైనది, సొంపు కలిగినది అని అర్థం. సొంపు అంటే అందమునకు మారు పేరు. ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం. సుందరము అన్న మాటకు కూడా అందమనే పేరు. సుందరయ్యర్ అంటే అందం, అలగమ్మ అంటే అందం. ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది. ఆ అందం శుభం. శివుడికి మారు పేరు శుభం, శోభనం, సుందరం. ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరేశ్వరుడు అని పేరు. ఆయన సుందరుడే కాబట్టి సుందర్ అయ్యర్కి అలగమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి. వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడిందట. ఎందుకు బాధపడింది అంటే, ఆడపిల్ల పుడుతుందనుకున్నాను, వరసైనటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు, ఆడపిల్ల పుట్టలేదు మగపిల్లాడు పుట్టాడు. మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్ల ఏమో శరీరాన్ని వదిలిపెట్టేసింది, ఆడపిల్ల కాలేదే అని బాధపడిందట. ఆవిడికి కళ్ళు లేవు, అంధురాలు ఆవిడ. పురిట్లో సాయం చేశారు బంధువు. ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళ, ఆ పురుడు పోసేటటువంటి మంత్రసానందిట పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా, బంగారు రంగులో మెరిసిపోతున్నాడు, నొక్కు నొక్కుల జుత్తు, పట్టు కూర్పులా, ఎంత జుత్తుందో తెలుసా. ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్న మాట అని ఉండేదానివి కావు, అంత అందగాడు పుట్టాడు అంది ఆవిడ. ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు, మగపిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది. ఈ పిల్లవాడే, ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవాడే రమణ మహర్షి. ఆ తర్వాత ఇద్దరు కుమారుడు, ఒక కుమారుడు కలిగాడు, ఆయన పేరు నాగసుందరుడు. ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమేలు. వారికి కులదైవం వెంకటేశ్వరుడు. కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు. ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వెంకటరమణన్ అని పేరు పెట్టారు. అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. వీళ్ళ ఇంట్లో ఒకనకొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా, భిక్ష వెయ్యం పొమ్మన్నాడు. అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి, మీరు నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళింట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది. ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా మహాభక్తుడు. 18 సంవత్సరాలు మాత్రమే వారు ఆ మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు. 18వ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు, వారు సన్యసించి చిదంబరం వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఏం చేసేవారోటో తెలుసా అండి, చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగు పుచ్చుకుని ఆ చెప్పులు తుడుస్తూ ఉండేవారు ఆయన. చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని. రమణ మహర్షి యొక్క తండ్రి గారైన సుందరేశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకటరమణన్ అనబడేటటువంటి పేరు రమణ మహర్షికి ఉంచారు. వారు భవిష్యత్తులో వారే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలువబడ్డారు. ఈయన చిన్నతనంలో ఏకసంతాగ్రాహి. ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 8వ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు. ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి. ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు. ఆ సుబ్బ అయ్యర్ అనబడేటటువంటి ఆయన దిండిగల్లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. అందుకని రమణ మహర్షిని, నాకంటే అలవాటు మీద రమణ మహర్షిని వస్తుంది. అప్పటికి రమణ మహర్షి అన్న పేరు లేదు, వెంకటరమణన్ గారిని. వెంకటరమణన్ని, ఆయన యొక్క అన్నగారైనటువంటి నాగస్వామిని, ఇద్దరినీ కూడా ఆ దిండిగల్ పంపించారు.
పంపిస్తే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకునేవారు. చిన్నతనంలో ఈ వెంకటరమణన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఎందుచేత అంటే ఈయన ఎటువంటి నిద్రపోయేవారంటేట, అసలు ఆ నిద్రపోతుంటే గుద్దేసినా సరే ఆయనకి తెలిసేది కాదు. చిత్రం ఏమిటంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్యర్ గారింట్లో కొడుకు పుట్టినరోజు అవుతోంది, చీకటి పడిపోయింది, 7 అలా అయింది టైము. ఒక్కసారి మేము గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకుంటుండు అని చెప్పి అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నమ్మగారు, బాబాయ్ గారు, వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులందరూ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళారు మధురలో. ఈయన్ని ఆ దిండిగల్లో దీపం తగ్గించుకుని పడుకోమన్నారు. దీపం నువ్వు చదువుకుంటుండు అన్నారు. ఈయన చదువుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత నిద్ర వస్తోందని చెప్పి దీపం తగ్గించి నిద్రపోయారు. వాళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. తలుపులు కొట్టారు, పెద్ద పెద్ద చప్పుళ్ళు చేశారు, అందరూ కలిసి అరిచారు, కేకలేశారు, ఊరు ఊరంతా పోగొడిపోయింది. ఈయన మాత్రం నిద్ర లేవలేదు. ఇప్పుడు లోపలున్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఈ అన్నగారైనటువంటి నాగస్వామి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తాళం తీశారు. బయట నుంచి తాళం తీసేటటువంటి స్థితిలో ఉన్న తాళం కప్పది, అదృష్టవశాత్తు ఊళ్ళో ఉన్న ఎవరి తాళం చేవో సరిపోయింది. తాళం తీసి అందరూ లోపలికి వెళ్ళారు. చిత్రం ఏమిటంటే, నిద్రపోతున్న వెంకటరమణన్ని ఇంతమంది కలిసి గుద్దేశారు, ఇంతమంది కలిసి పొడిచారు, మీదెక్కి తొక్కారు. ఆయన లేవలేదు. ఆయన తర్వాత ఎప్పుడో లేచారు. లేచి ఆ ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అడిగారు. అడిగితే ఇంతమంది ఉండడం ఏమిట్రా ప్రారంభం, ఇదేం నిద్ర రా అసలు, ఇంత ముద్దు నిద్ర ఏమిట్రా నీకు అని అడిగారు. ఆయన చిన్నతనంలో ఆటలాడుకునేటటువంటి రోజుల్లో మంచి క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు, అందరూ ఆయన చేతిలో ఓడిపోయేవారట. ఈ ఓడిపోయిన వారు ఆయన మీద కక్ష ఎలా తీర్చుకోవాలి అని ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి రెండు భుజాల కింద చేతులేసి నడిపించి తీసుకుపోయేవారు. తీసుకుపోయి ఆ వైఘానది ఒడ్డున పడుకోబెట్టి కావలసినంత కుమ్మేసేవారు ఆయన నిద్రట్లో. ఎందుకంటే ఆయన లేచి ఉంటే కొట్టడం కష్టం, అందుకని నిద్రపోతున్నప్పుడు ఆయన్ని కుమ్మేసి వెళ్ళిపోయేవారు. ఆయన హాయిగా అలాగే పడుకుని లేచి వచ్చేసేవారు. అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర. అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్. ఈయన అప్పుడప్పుడు తర్వాత బాబాయ్ గారికి మధుర వెళ్ళినప్పుడు, మధుర ట్రాన్స్ఫర్ అయింది, ఆ మధురలో చదువుకుంటుండేవారు. చదువుకునే రోజుల్లో ఈయన అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దేవాలయానికి. వెళ్ళారో దర్శనం చేసుకుని వచ్చేస్తుండేవారు. ఆయనకి మధుర వెళ్ళినటువంటి రోజులలో ఉన్న అలవాటు ఏమిటంటే, రాత్రి 10 అవగానే ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఓ తలగడా పెట్టి దాని మీద దుప్పటి వేసేసి అందరూ నిద్రపోయారన్న తర్వాత గోడ దూకి బయటికి వెళ్ళిపోయి, ఈయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకో పిల్లాడున్న ఇంటి గోడ మీద ఓ రాయి పెట్టేవారు. ఆ పిల్లవాడు కూడా ఇలాగే తలగడా పెట్టి గోడ దూకేసి ఇంటి గోడ మీద రాయి ఉందంటే వెంకటరమణన్ ఆడడానికి నది ఒడ్డుకి వెళ్ళాడనమాట. ఈ రాయి చూడగానే పిల్లలందరూ గోడలు దూకి అక్కడికి చేరేవారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఆడేవారు నది ఒడ్డున. 3 గంటలకు వచ్చి గోడలు దూకి మళ్ళీ లోపలికి వెళ్ళి తలగడాలు తీసేసి పడుకుని నిద్రపోయేవారు. నేను వీటిని ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా అండి? భగవాన్ రమణులు అనగానే మనం ఏమనుకుంటాం, అయ్యో బాబోయ్ ఎలా ఉంటుందో ప్రారంభం అనుకుంటాం. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవనము ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా దుడుగు స్వభావముతో కూడినటువంటి జీవితమే ప్రారంభం. రమణ మహర్షికి ఆయనతో కలిసి ఆడుకున్న వాళ్ళల్లో రంగాచారి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు మహాజ్ఞాన్ అయిపోయిన తర్వాత వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అడిగారు, నువ్వు వెళ్ళిపోతూ ఎందుకు చెప్పలేదు ఆ రోజున అని అడిగారు. నాకు తెలుసా వెళ్ళిపోతున్నట్టు అని అడిగారు ఆయన. కాబట్టి ఇటువంటి స్థితిలో ఆయన ఆటలు పాటలు ఇవి సాగుతూ ఉండేవి. చాలా చిత్రమైన విషయం ఏం జరిగిందంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కాలంలో ఎక్కడో వస్తుంది. ఇప్పటి వరకు వారు చదువుకున్నది ఏమైనా ఉందా? ఓ ప్రస్థానత్రయమో, గురువు దగ్గరికి వెళ్ళి భాష్యాలు చెప్పుకోవడమో, లేకపోతే పౌరాణిక సాహిత్యం చదవడమో ఏమైనా ఉందా అంటే ఆయనకేం తెలియదు, ఆయన ఏం చదవలేదు, ఆయనే చెప్పారు. ఒకానొక రోజున మాత్రం ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఈయన మధురలో గుడివైపుకు వెడుతుండగా అటువైపు నుంచి ఒక బంధువు వస్తున్నారు.
పెద్దవారు కదా అని, అయ్యా బాగున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన అన్నారు. అరుణాచలం నుంచి వస్తున్నాను అన్న మాట వినపడగానే ఈయన ఆగిపోయి అరుణాచలమా, దీనితో నాకేదో సంబంధం ఉంది అని అనిపించింది ఆయనకి. అరుణాచలం ఎక్కడుంది అని అడిగారు. అరుణాచలం తెలియదా, తిరువన్నామలై అంటారు కదా అని ఆయన వెళ్ళిపోయారు. అప్పటినుంచి వెంకటరమణం యందు చిన్న మార్పు రావడం ప్రారంభమైంది, ఈశ్వరుడి పట్ల భక్తి పెరగడం ప్రారంభమైంది. ఇంతలో వాళ్ళ తండ్రి గారు శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళ నాన్నగారు శరీరం వదిలిపెట్టేటప్పటికీ వెంకటరమణం యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి గారికి 14 ఏళ్ళు, వెంకటరమణన్కి 12 ఏళ్ళు, నాగసుందరం అనబడేటటువంటి తమ్ముడికి 6 ఏళ్ళు, అలమేలు అనబడేటటువంటి ఆడపిల్ల అసలు పారాడుతున్నటువంటి పసిపిల్ల. ఈ 4 ఉండిపోయారు. తండ్రి గారు వెళ్ళిపోయారు. ఆయన కొలువులో 2 రూపాయలకు ఉద్యోగం చేసేవారట నెలకి. కానీ ఆయన మాటకారితనం, మంచితనం, నేర్పరితనంతో ఏమీ చదువుకోకుండా ఆ రోజుల్లో ఇచ్చేవారట నైపుణ్యాన్ని బట్టి లాయర్ పట్టా పుచ్చుకుని ఆయన కోర్టుల్లో కేసులు వాదించి మహా ఐశ్వర్యవంతుడై చాలా డబ్బు సంపాదించి తిరుచెళ్లిలో ఈశాన్యం వైపు ఒక స్థలం కొని ఊరికి శ్మశానంగా బహూకరించారు. బహూకరించిన తరువాత బహుశా ఆయనే మొట్టమొదటి శవం అక్కడ. ఎంత చిత్రమో చూడండి. వారు శరీరాన్ని వదిలిపెట్టారు. వదిలిపెడితే పాపం తమ్ముళ్ళు అన్నలు ఆ రోజుల్లో చాలా మంచివాళ్ళు ఉండేవారులా ఉంది. ఈ సుబ్బయ్యర్ గారేమో ఇద్దరు పిల్లల్ని తనతో చదివించడానికి తీసుకెళ్ళిపోయారు. 2వ తమ్ముడు ఈయన యొక్క భార్యని, ఆ ఆడపిల్లని, వాళ్ళిద్దరి సంక్షేమాన్ని ఆయన చూస్తున్నారు. ఈ అరుణాచలము అన్న మాట వినపడగానే ఈయనలో చిన్న మార్పు ప్రారంభమైంది. ఒక రోజున బాబయ్య గారు సుబ్బయ్యర్ చదువుకోవడం కోసమని పెరియ పురాణం అడిగి తెచ్చుకున్నారు ఎవరినో. పెరియ పురాణం అంటే శివభక్తుల యొక్క చరిత్రలు, 63 మంది నాయనార్ల చరిత్ర ఉంటుంది. ఆ పెరియ పురాణాన్ని సుబ్బయ్యర్ తెచ్చుకుంటే ఇంట్లో పుస్తకం ఉంది కదా అని వెంకటరమణం చదవడం మొదలెట్టారు. ఒక్కొక్క భక్తుడి కథ చదువుతూ ఉంటే ఆయన కన్నుల వెంట ఆనంద ప్రవాహములు కారడం మొదలెట్టాయి. ఒక మార్పు వచ్చేసింది. వచ్చేసి ఆయన మధురలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి కొన్ని గంటల పాటు నాయనార్ల విగ్రహం ముందు, అమ్మవారి గుడి ముందు ధ్యానంలో కూర్చుని ఉండిపోయేవారు. మెల్లమెల్లగా ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. పిల్లాళ్ళు ఏదో మార్పు వస్తోంది అని గమనించారు. రోజు పిన్నికి కూరలు తరిగి పెడుతుండేవారు, నీళ్లు తోడి పెడుతుండేవారు, బోల్డ్ అంత పని చేస్తుండేవారు. ఒకనకొక రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈలోగా వెంకటరమణన్ పెద్దవారు అవుతున్నారు. ఆయన అన్నగారైనటువంటి నాగస్వామి గారికి వివాహమైంది. వాళ్ళ అత్తవారి ఇల్లు కూడా మధురయ్యే. అందుకని అన్నగారు వదిన గారి దగ్గరికి ఈయన వెళ్ళారు. వెంకటరమణన్ వెడితే ఒకనకొక రోజున అందరూ బయటికి వెళ్ళారు, వెంకటరమణన్ ఒక్కరు ఇంట్లో ఉన్నారు. అప్పుడు 17వ సంవత్సరం ఆయనకి. ఇదే ఆయన జీవితాన్ని మార్చేసింది ఈ సంఘటన. కొన్ని సంవత్సరముల పాటు గురుశుశ్రూష చేసి కూడా స్థిరీకరింపబడినటువంటి జ్ఞానం, ఎన్ని జన్మల తపస్సు యొక్క ఫలితమో, ఎన్ని జన్మలలో చేసినటువంటి ఆరాధనా ఫలితమో, అకస్మాత్తుగా ఈశ్వరుని చేత కృప చేయబడింది. ఆయన మేడ మీద గదిలో ఉన్నారు వెంకటరమణన్. కూర్చున్నారు మామూలుగా. కూర్చునుండగా ఆయనకి ఇంకా ఊపిరి మంద్రం అయిపోయినట్టు, గుండెలు నీరసపడిపోయి కొట్టుకోవడం ఆగిపోతున్నట్టు, శరీరమంతా శోషించిపోయి ఒంటికి చెమటలు పట్టేస్తున్నట్టు, ఇంకా కొద్ది క్షణాల్లో తాను మృత్యువుని పొందబోతున్నట్టు అనిపించింది. ఉత్తర క్షణంలో ఆయనకు వచ్చిన 2వ ఆలోచన ఏమిటంటే, సరే ఇప్పుడు నేను కిందకెళ్ళి ఎవరినో పిలిచినా ఈ శరీరమునకు మృత్యువే వస్తే ఆగదు, కాబట్టి ఎవరినో పిలవడం కన్నా అసలు మృత్యు అనగానేమీ తెలుసుకుంటాను అనుకుని శరీరం మృత్యువుని పొందడానికి వీలుగా నేల మీద పడుకున్నారు. పడుకుని శరీరంలో మృత్యు వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అన్నదాన్ని సాక్షిగా చూస్తున్నారు. అంటే నేను మృత్యుపాలైపోతున్నానని మనం శరీరాన్ని చూసి బెంగెట్టుకుంటాం. ఆయన మృత్యుపాలవుతున్నటువంటి శరీరాన్ని నేను అన్న అహంస్ఫురణతో సాక్షిగా చూడడం మొదలెట్టారు. మొట్టమొదట జరిగింది ఏమిటంటే పాదాల దగ్గర నుంచి కాళ్ళన్నీ బిగిసిపోవడం మొదలెట్టాయి.
బిగిసిపోయి పెదవులు బాగా ఇలా నొక్కుకుపోయి కన్నులు అలా మూతలు పడిపోయి శ్వాస ఆగిపోయి ఒళ్ళంతా బిగదీసుకుంటున్నట్టుగా అయిపోయి శరీరం అంతా పనిచేయడం మానేసి ఒక కొయ్యైపోయి పడిపోయింది. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టు మృత్యువుని చూస్తాననుకున్నటువంటి రమణ మహర్షికి సాక్షిగా తానుండగా పడిపోయినటువంటి శరీరాన్ని వారు దర్శనం చేశారు. ఓహో, ఇప్పుడు మృత్యువు శరీరమునకున్నది, ఇది పడిపోయింది, ఇది కొయ్యబారిపోయింది. ఇప్పుడు 10 మంది ఇంట్లోకి వస్తారు, వెంకటరమణన్ మరణించాడు అంటారు అని ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెడతారు. దీన్ని కాల్చేస్తారు, బూడిద చేస్తారు. కానీ ఏది సాక్షిగా చూస్తోందో అది కాలదు, అది తడవదు, అది ముక్కలు చేయబడదు, అది ఆత్మ, అది సాక్షి, దీనికి మృత్యువు లేదు. కాబట్టి యథార్థ స్వరూపము నేను ఆత్మ, ఇది నా చేత ధరింపబడిన దేహము, కాబట్టి ఇది నేను కాదు. ఆయనకి స్పష్టంగా అర్థమైంది, నేను మీకు చెప్పగలిగానో లేదో కానీ. ఉత్తర క్షణం ఆ శరీరంలో కదలిక వచ్చింది, ఆయన మళ్ళీ లేచి కూర్చున్నాడు. కూర్చున్నారు కానీ శరీరం నుంచి విడిపోయినప్పుడు ఏ సుఖాన్ని పొందారో, సాక్షిగా ఉన్నప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందం కోసమని వెంపర్లాట మొదలైంది. ఇప్పుడు తాను ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలన్న తాపత్రయం ఎక్కువైపోయింది. తను వెంకటరమణన్ కూరలు తరుగు అంటే కూరలు తరిగినా నీళ్లు తోడినా, నేను వెంకటరమణన్ అనుకుని శరీరం వంక చూసుకున్నా ఒంట్లో మంటలు పుట్టినట్టు అనిపించేది. కాబట్టి ఎప్పటికప్పుడు అవకాశం దొరికితే యంత్రం తిరిగినట్టుగా తిరుగుతుండేవారు, ఏమీ మాట్లాడేవారు కాదు. అవకాశం దొరికితే కూర్చుండిపోయి అంతర్ముఖులైపోయి తాను సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తుండేవారు. ఇది అలవాటు పడిపోయింది. ఇది అలవాటు పడిపోతే ఒకరోజు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈయన మీద దాడి ప్రారంభమైంది. చదువు మానేశాడు, సంజ మానేశాడు, పుస్తకం ముట్టుకోవడం మానేశాడు. పూర్వంలా ఉత్సాహం లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేదు. ఎప్పుడు ఏమిటో ఇలా కూర్చుంటాడు, ఎలా ఉండవలసిన వాళ్ళు అలా ఉండాలి, అంటే పిల్లాడంటే చదువుకోవాలి అంతేగాని ఈ అంతర్ముఖుడైపోయినట్టుగా కూర్చోవడం ఏమిటి అని ఇంట్లో వాళ్ళందరూ దూషిస్తుండేవారు. ఇలాంటి వాళ్ళకి ఇళ్ళెందుకు, వాకిళ్ళెందుకు, ఎక్కడికో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి, అరణ్యాలకు పోవాలి అంటుండేవారు. ఆయన అన్నీ సహిస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తుండేవారు. ఒక రోజున అన్నగారు మేడ మీద తిరుగుతున్నారు, ఈయన ఒక పుస్తకాన్ని తీసుకుని ఎదురకుండా కూర్చుని చదువుదామని పుస్తకం విప్పి ఇలా చూశారు. అక్షరాలు కనపడుతున్నాయి కానీ శరీరంలో మంటలు వస్తున్నాయి. ఆయన వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకోవడం మొదలెట్టారు. ఇది అన్నగారు గమనించారు. నేను ఇతపూర్వమే నీకు చెప్పి ఉన్నాను, ఇంత చెప్పినా కూడా నీలో ఏ మార్పు కనపట్టలేదు, ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అని అడిగారు. అంతే, అంతకుముందు అనలేదండి. ఒక మార్పుకి ఏది కారణమవుతుందో మీరు చెప్పలేరు. ఇలా చేసేవాడికి ఇల్లెందుకు, ఈ మాట వినపడగానే ఆయన అనుకున్నారు నిజమే, నేను ఇమడలేను, వాళ్ళకి సుఖం లేదు, నేను కోరుకుంటున్నది ఏది కోరుకుంటున్నానో దాన్ని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో పొందాలి నేను, కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నారు. అంతే, పుస్తకం మూసి లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే అన్నగారు అన్నారు, ఎక్కడికెడుతున్నావు అన్నారు. ఇప్పుడు 12 అయింది, మాకు ఇవాళ విద్యుత్ శక్తి మీద ఒక స్పెషల్ క్లాస్ ఉంది స్కూల్లో, దానికి వెళుతున్నాను అన్నారు. అంటే అబద్ధమే చెప్పారు ఆయన, ఆయన చెప్పారు, ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అంటే అన్నగారు అన్నారు, కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఆ 5 రూపాయలు తీసుకుని మీ పిన్ని మీ వదిన అన్నం పెడుతుంది తినేసి, నా కాలేజీ ఫీజు నీ స్కూల్కి దగ్గర కాబట్టి ఆ 5 రూపాయలు ఫీజు కట్టేయన్నారు. ఓహో, ఈశ్వరుడు నేను తిరువన్నామలై చేరడానికి కావలసిన డబ్బుని కూడా ఏర్పాటు చేశాడు అనుకున్నారు. అనుకుని కిందకి దిగారు, వదినగారు అన్నం పెట్టారు, కడుపు నిండా అన్నం తినేశారు. అదే రమణులు ఇంట చేసిన ఆఖరి భోజనం. ఇంట్లో వాళ్ళకి తెలియదు అదే ఆఖరి భోజనం అని. పెట్టె దగ్గరికి వెళ్ళారు, 5 రూపాయలు తీసుకున్నారు, ఒక కాగితం తీసి ఉత్తరం రాశారు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి, ఎంత మార్పు వచ్చిందో 17వ ఏట, ఇది ఇంకా శరీరం పడిపోయే వరకు ఇంతే. ఇది తన తండ్రిని వెతుకుకొనుటకు బయలుదేరుచున్నది, దీనిని గూర్చి మీరు ధనవ్యయము చేయవద్దు, వెతకవద్దు, నీ కాలేజీ రుసుము చెల్లింపబడలేదు,
మూడు రూపాయలు మాత్రము తీసుకొనబడినవి, రెండు రూపాయలు విడిచివేయబడినవి, ఇట్లు సంతకం లేదు. అంటే నామరూపాలు ఏమిటి? ఇంకా నామం లేదు, రూపం లేదు, ఆత్మ సర్వగతం, దానికి పేరే ఉంది. అందుకని ఆయన పేరు రాయలేదు. ఇది ఇది బయలుదేరినది. ఇది అంటే శరీరం, శరీరం వెడుతోంది, శరీరం అరుణాచలం చేరుతోంది. కాబట్టి శరీరం నేను కాదు, నేను సాక్షిని. అందుకని నేనన్న మాట ఆయన లేఖలో వాడలేదు. ఆయన బయలుదేరారు. స్టేషన్కి వెళ్ళేసరికి తిరువన్నామలై వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆలస్యంగా వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ అనుకున్నారు. ఆయనకి తెలియదు అప్పుడు కాట్పాడి తిరువన్నామలై లైన్ ఓపెన్ అయిందని తెలియక అక్కడి నుంచి తిండివనం వెళ్ళడం కోసమని టికెట్ కొనుక్కున్నారు. టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కి కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఈశ్వరుడు అడుగడుగున ఆయన్ని వెళ్ళవలసిన మార్గం చూపించేశాడు. ఒక మౌల్వి ఆ పెట్టెలో ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, చిన్న స్వామి ఇందాకడి నుంచి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు, మీరు ఎక్కడికి బయలుదేరినట్టు అన్నాడు. తిరువన్నామలై అన్నారే, మరి ఈ ట్రైన్ ఎక్కి ఎక్కడికెడతారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నారు. తిండివనం దిగి వెళ్ళవలసిన అవసరం లేదు, విల్లిపురం దిగిపోతే విల్లిపురం నుంచి కాట్పాడికి ఇప్పుడు కొత్త ట్రైన్ లైన్ ఓపెన్ అయింది, అందులో మీరు తిరువన్నామలైకి వెళ్ళవచ్చు. కాబట్టి తిండివనం దిగిపోండి, నేను కూడా తిరువన్నామలై ముందు స్టేషన్కి వెళతాను అన్నారు. రెండు బేరికాయలు కొనుక్కున్నారట ఆయన, ఒక అర్ధనాయో ఎంతో పెట్టి అందులో ఒక కాయ సగం తిన్నా రాకలు తీరిపోయినట్టు అనిపించింది. ఒక వ్యాఖ్యానంలో అయితే రాశారు, మూడు పూటలా అన్నం తిని చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలముగా ఒక బేరికాయలో సగం తింటే ఆకలి తీరిపోయింది. తీరిపోయి ఆయన విల్లిపురంలో దిగిపోయారు. మరునాడు తెల్లవారుజామున తప్ప ట్రైన్ లేదు. ధ్యానమగ్నుడై కూర్చున్నారు. తెల్లవారింది, రైలు వచ్చింది. ఆ రైలు ఎక్కారు. రైల్లో పూర్తిగా టికెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు లేదు, మూడు రూపాయలే కదా ఆయన తెచ్చుకున్నారు. అందుకని మాంబలం పట్టు అనబడేటటువంటి స్టేషన్లో దిగిపోయి అక్కడి నుంచి తిరువన్నామలైకి నడిచి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు. నడిచి 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 నల్లూరు అనబడేటటువంటి ఊరు చేరుకున్నారు. అక్కడే జ్ఞాన సంబంధర్కి కొండ మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కరించాడు. ఆ గుళ్ళోకి వెళ్ళి చీకట్లో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. వారికి అక్కడ జ్యోతి దర్శనమైంది. ఈలోగా అర్చకుడు వచ్చాడు, పూజ చేశాడు, ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు. పెట్టిన తరువాత ఈయన, నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ప్రసాదం పెడతారా అని అడిగాడు. చీకట్లో ఎక్కడో లోపల కూర్చునో, బయటికి రా, నీకు పెట్టడానికి ఇక్కడ ప్రసాదాలు ఎవరు వండి సిద్ధం చేయలేదు అన్నాడు అర్చకుడు. ఆయన ఏమీ అనలేదు. పోనీ ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగారు. అడిగితే ఇక్కడి నుంచి కీలూరు అనబడేటటువంటి ఊరు ఒక 2-3 కిలోమీటర్లు వెడతాం, అక్కడ మళ్ళీ దేవాలయంలో అర్చన జరుగుతుంది, అక్కడ ప్రసాదంలో మీకేమైనా పెడతారేమో, పోనీ మాతో రండి అని వాద్యగాండ్రు బ్రాహ్మణుల వెనకాతలు వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా నడిచి వెళ్ళిపోయారు. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు, పిల్లవాడు తిన్నది లేదు పాపం. వెళ్ళి అలాగే ఆ కీలూరు చేరుకున్నారు. పూజ చేసేసారు బ్రాహ్మణులు. పూజ చేసేసి, అమ్మా మీరెక్కడికి ఆ ప్రయాణం, అంతమంది కూర్చుంటే ఎక్కడికంటే జనం మీద అడుగులేసేసుకుంటూ ఎక్కడ కూర్చోవాలి, కానీ ఎప్పుడో వచ్చి ఎంతమందికి డిస్టర్బెన్స్ అది. కాబట్టి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఆ కీలూరు అనబడేటటువంటి ఊరు చేరుకుని ఆ కొండ మీద బ్రాహ్మణులు అర్చన చేసిన తరువాత, అయ్యా నాకు ఇప్పుడైనా కొంచెం పెడతారా, ఆకలిస్తోంది అడిగారు. నీకు పెట్టడం కోసమే వండి తెచ్చామనుకున్నావా, పెట్టమన్నారు అని వాద్యగాండ్రకి ప్రసాదం పెట్టారు. పెడితే దేవాలయంలో వాయిద్యం వాయించేటటువంటి వాద్యగాండ్రు పిల్లవాణ్ణి చూసి, అయ్యో పాపం ఎంత నీరసపడి ఉన్నాడో అని, ఎందుకు వచ్చిన జన్మండి, బ్రాహ్మణుడిగా పుట్టామంటే సరిపోతుందా, ఏ విదయా లేకుండా, ఏ సంధ్యావందనం లేకుండా, లోకమునందు మర్యాద చూడకుండా బతికిన బ్రాహ్మణ్యం బ్రాహ్మణ్యం ఏమిటి. వాద్యగాండ్రు పెట్టారు వాళ్ళకు వచ్చిన ప్రసాదంలో భాగాన్ని ఆయనకి పెట్టారు. పెడితే వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడారంటే, బాబు మేము పెట్టాను తింటావు, కానీ నీళ్లు దొరకాలంటే అదిగో ఆ పక్కనే బ్రాహ్మణ వీధి ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్లు అడిగి తాగు నాయన అన్నారు. అంటే ఆ పిల్లవాడు బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు నించుని, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు మంచినీళ్లు తెచ్చే లోపల
వారు ధ్యానమగ్నులే అయిపోయారో స్పృహే తప్పిపోయిందో పడిపోయారు నేల మీద. పడిపోయిన తర్వాత వారికి మర్నాడు ఉదయం తెలివొచ్చింది. తెలివొచ్చేటప్పటికీ ఎంత ఆకలితో ఉన్నారంటే రామకృష్ణ పరమహంసకు పుట్టేది ధ్యానంలో ఈ ఆకలి. అన్నపు రాశిని చూపించేవారు తీసుకెళ్ళప్పుడు తీరేది ఆకలి. అప్పుడు ఆయన కింద పడిపోయి పెంట కుప్ప మీద పడిపోయి ఉన్నటువంటి అన్నాన్ని ఏరుకుని మట్టిలో ఉన్నదాన్ని ఊదుకుని తిని మంచినీళ్ళు తాగారు. తిని మంచినీళ్ళు తాగి అక్కడే ఉన్నటువంటి ముద్దుకృష్ణ అయ్యర్ అనబడేటటువంటి ఒకరి ఇంటికి వెళ్ళి, ఆ రోజు గోకులాష్టమి, ఆయన ఒక భాగవతోత్తముడు, వారి ఇంటికి వెళ్ళి అయా నాకు కొద్దిగా అన్నం ఉంటే పెడతారా అని అడిగారు. అడిగితే ఆయన చెల్లెలు నదీ స్నానానికని వెళ్ళారు. అప్పటికి ఈయన నూతి దగ్గర స్నానం చేస్తున్నారు. నువ్వు ఉండవయా, మా చెల్లెలు వస్తుంది, నీకేమైనా పెడుతుంది. ఆ చెల్లెలు చాలా సంప్రదాయ నిష్ట కలిగినటువంటి స్త్రీ, ఆవిడికి మడి ఆచారం చాలా ఎక్కువ. ఇంటికి వచ్చారు. అయ్యో నాయన, గోకులాష్టమి, నువ్వు పిల్లవాడివి, చూస్తే నువ్వే చిన్ని కృష్ణుడిలా ఉన్నావు, నీకు పెట్టాలని ఉంది కానీ నేను మడి కట్టుకుని వంట చెయ్యాలి, అప్పటి వరకు ఆకగలవా అంటే, ఈయన చాలా నీరసంగా ఆకలితో ఆవిడ వంక చూశారు. అయ్యో ఉండలేవా, పోన్లే, సద్యన్న ఉంది, పెడతానుండు. ఒకరి ఆకలి తీర్చడం కన్నా మడి గొప్ప కాదు కదా అని ఆ తల్లి ఎంత అదృష్టం చేసుకుందో. ఆవిడ పూర్వం అంటే మడిబట్టతో సద్యన్నం ముట్టుకునేవారు కాదు. ఎవరి శౌచం వారిది, నేను దాన్ని తప్పు పట్టట్లేదు, మంచిదే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఆ సద్యన్నం తీసుకొచ్చి పెడితే ఆయన సద్యన్నం తిని బయలుదేరి 20 కిలోమీటర్ల దూరం తిరువన్నామలై చేరాలి. ఆ ముద్దుకృష్ణ భాగవతారిని, నా చెవులకు ఉన్నటువంటి ఈ జోళ్ళు, ఉపనయనంలో చెవులు కుట్టిస్తారు కదా, ఈ చెవులకు ఉన్నటువంటి జోళ్ళు మీ దగ్గర తాకట్టు పెట్టుకుని నాకు ఒక్క 5 రూపాయలు ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే ఆయన చెవి పోగులు తీసి చూశాడు, మంచి బంగారం, మంచి కెంపులేసి ఉన్నాయి, 20 రూపాయలైనా ఇవ్వచ్చు అనుకున్నాడు. అనుకుని తప్పకుండా 5 రూపాయలు ఇస్తాను, కానీ నాయన మళ్ళీ నీ జోళ్ళు నువ్వు విడిపించుకోవాలనుకున్నప్పుడు నువ్వు వచ్చి నువ్వు పట్టుకెళ్ళని చెప్పి తన అడ్రస్ రాసి 5 రూపాయలు ఇచ్చారు. చిత్రం ఏమిటంటే ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే అడ్రస్ కాగితాన్ని చింపేసి బయట పారేశారు. ఆ లోపల ముద్దుకృష్ణ భాగవతార్ చెల్లి మాత్రం గబగబా వచ్చి, అయ్యో నాయనా మళ్ళీ అన్నం లేక ఏమి ఇబ్బంది పడతావో, ఇగో ఈ పిండి వంటలు పట్టుకెళ్ళు అని ఒక మూట కట్టి ఇచ్చింది. ఆయన 20 కిలోమీటర్ల దూరము నడిచి తిరువన్నామలై చేరుకున్నారు. తిరువన్నామలై ఆయన చేరేటప్పటికీ తెలతెలవారుతోంది. ఆ రోజుల్లో తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడి దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతోంది. అందుకని 9 గంటలు అయితే తప్ప గుడి తెరిచేవారు కాదు. ఎందుకంటే అవన్నీ పెద్ద పెద్ద కర్రలు, ఇనపవి అన్ని కట్టి ఉండేవి. తెలియక చీకట్లో ఎవరు పెడితే దేన్ని కొట్టుకుంటారో, ఏ పడుతుందో, ఇబ్బంది వస్తుందని చెప్పి తెరిచేవారు కాదు. చాలా ఆశ్చర్యకరంగా ఇంకా చీకట్లు విచ్చుకోకముందే ఈయన అరుణాచలేశ్వరుడి గుడి దగ్గరికి వెళ్లేసరికి అంతరాలయం తలుపులు కూడా తెరిచి ఉన్నాయి, అర్చకులు కూడా లోపల లేరు. దుమ్ము పట్టేసినటువంటి ఒంటితో, లోపలికి పోయిన కళ్ళతో ఉన్న ఈ పిల్లవాడు పరుగు పరుగున అంతరాలయంలోకి వెళ్ళిపోయి శివలింగాన్ని కౌగిలించుకుని ఒక్కటే మాట చెప్పారు, అప్పా మీరు పిలిచారు, నేను వచ్చాను. నాన్న, నాన్నగారండి, మీరు పిలిచారు, ఈ కొడుకు వచ్చాడు అంతే వారన్నది. ఈశ్వరుడు ఏమి కృప చెయ్యాలనుకున్నాడో, ఆయన బయటికి వచ్చారు. వచ్చి అక్కడే ఉన్నటువంటి ఆ తటాకమునందు స్నానం చేశారు. ఒక్కసారి ఇలా తన ఒంటి మీదకి చూసుకున్నారు. తను వేసుకున్నటువంటి బట్టల్ని విప్పేసి చింపేసి ఒక్క బట్ట మాత్రం గోచీగా పెట్టుకున్నారు. ఆఖరికి మీద ఉన్న యజ్ఞోపవీతం కూడా పరిత్యజించారు. పరిత్యజించి ఆయన సమాధివిష్టులై కూర్చుందామనుకునే సమయంలో ఒక తిరువన్నామలైలో తలనీలాలు ఇచ్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. కానీ తిరువన్నామలైలో తలనీలాలు ఇస్తే ఆ రోజుల్లో కొంచెం భూరికానుక పుచ్చుకునేవారట చొరకలు. ఒక ఆయన వచ్చి తలనీలాలు ఇస్తావా అని అడిగారు. ఆ ఈశ్వరుడు ఈ కట్టెకి వెంట్రుకలు కూడా ఎందుకు అనుకుంటున్నాడు అనుకున్నారు. అనుకుని ఇచ్చేస్తాం అన్నారు. అతను గబగబా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఒక చొరకుడి ఇంట్లో కూర్చోబెట్టారు. దగ్గర మిగిలిపోయినటువంటి డబ్బులో కొంత డబ్బు అతనికి ఇచ్చారు, గుండు చేసేశారు. మళ్ళీ గుళ్ళోకి వచ్చారు. నీటి మధ్యలో నిలబెట్టి కదా గురువులు దీక్షిస్తారు. అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడో, బ్రహ్మాండమైన వర్షం పడి పూర్తిగా తడిచిపోయారు. ఆ మిగిలిపోయిన డబ్బులు, చేతిలో ఉన్నటువంటి పిండి వంటలు సరోవరంలోకి విసిరేశారు. విసిరేసి అరుణాచల దేవాలయంలో ఒక మూల కూర్చొని ఆయన
ధ్యానమగ్నులైపోయాడు. అంతే, ఇంకా అసలు అన్నం తిన్నానా, అన్నం తినలేదా, లేకపోతే బాహ్య ప్రపంచం ఏమిటి, ఏమీ లేదు. అంతర్ముఖులై అలా కూర్చుంటే ఆ జుత్తు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోతోంది, ఒళ్ళంతా మట్టి పట్టేసింది. ఇలా ఉండగా చాలామంది ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఈయన మీద కుండ పెంకులు విసిరేవారు, రాళ్ళు విసిరేవారు, దానివల్ల ధ్యానంలోంచి బయటకు వచ్చేస్తుండేవారు. ఇలా కాదు అని చెప్పి ఆయన బయలుదేరి ఒకనాడు పాతాళలింగం అని చెప్పి ఒక లింగం, అక్కడ మీరు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూ చూసి ఉంటారు, ఎప్పుడు తేమగా ఉండేది పూర్వకాలంలో. అంటే ఆయన భక్తురాలు కావిడ తర్వాత లక్ష రూపాయలు పెట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అది ఒక యోగి సమాధి, చీకటిగా ఉండేది, అందులో మనిషి ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ శివలింగం వెనకాతలకి వెళ్ళి కూర్చుని ధ్యానమగ్నులై ఉండిపోయారు. ఉండిపోతే ఆయన అలా కూర్చుని ఉండగా ఈ తొడల కింద మెల్లిగా చమాయింపుందేమో పురుగులు జిర్రులు అవి చేరాయి, చేరి కరిచేస్తుండేవి. కరుస్తుంటే నెత్తురు కారిపోతుండేది, నెత్తురు కారిపోతుంటే మనుష్యుల నెత్తురు తాగి కొరికేటటువంటి లక్షణం ఉన్న పెద్ద పెద్ద చీమల తొడల కింద చేరి ఆ నెత్తురు చప్పరిస్తూ ఆయన తొడలు కొరికేస్తుండేవి. అలాగే అట్టలు కట్టేసి తొడలన్నీ కొరుక్కుపోయి ఏమీ తెలియకుండా సమాధిమగ్నులై ఉండేవారు. పెట్టుకున్నటువంటి గోచీ కూడా శుభ్రంగా శిథిలమైపోయింది. ఒక ఆవిడ ఎందుకో ఒకనకొక రోజున తొంగి చూసింది లోపలికి, ఉలిక్కి పడింది. తేజస్సుతో ఒక పిల్లవాడు తపస్సులో ఉన్నాడు. ఆవిడికి భయం వేసి కదపడానికి వెళ్ళి ఆయన దగ్గర బట్టలు పెట్టి ఇవి కట్టుకుంటారన్న ఉద్దేశ్యంతో ఒక తువ్వాలు ఒక పంచ అవి పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. తన శరీరం గురించే తనకి ఎరుక లేనటువంటి వ్యక్తికి ఆవిడ పట్టుకొచ్చి పెట్టినటువంటి బట్ట ఎలా తెలుస్తుంది? ఆయన అలాగే సమాధిమగ్నులై ఉన్నారు. శేషాద్రిస్వామి కనిపెట్టారు. కనిపెట్టి ఒక రోజున శేషాద్రిస్వామి కూడా బ్రహ్మజ్ఞాని, కంచికామకోటి కంచిలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందినవారు. ఆయన విడుతున్న పిల్లలు వెనకాతలపడి రాళ్ళు విసురుతుండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గరున్న పిల్లవాడి కోసమని వెడుతుంటే వెనకపడి పిల్లలు ఆయన రాళ్లతో కొడుతున్నారు. కొడుతుంటే శేషాద్రిస్వామి లోపలికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి, ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో, తొడలన్నీ కొరికేసి ఆ పిల్లాడికి ఏం చెప్పారు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు. అప్పుడు ఒక నలుగురు వచ్చి ఈయన్ని కదిపారు. కదిపితే ఈయన కదలలేదు, ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు. ఉండిపోతే ఈయన్ని అలాగే ఎత్తి తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పటికీ మీరు నిజంగా కొన్ని కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందండి. ఆయన్ని ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఈ కిందంతా నెత్తుటి అట్టలు పురుగులు తింటూ అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆయన ఒకసారి బహిర్ముఖులై దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేసేస్తారు, విభూతితో చేసేస్తారు, పాలు చేసేస్తారు, పంచదార చేసేస్తారు. అన్నీ చేసేస్తే ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఒక్కొక్కళ్ళ మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయినటువంటి ఆఖరికి పోసేసినటువంటి సెంటూ లవండరు కూడా కలిసిపోయేది, ఆ పాలో గ్లాసులు అక్కడ పెట్టేవారు. రంగురంగులతోటి అన్ని పైన నూనె నెయ్యి తెట్లుతో, నెయ్యి నూనె ఉండదనుకోండి, నేతి తెట్లుతో ఉన్నటువంటి ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. ఇది రుచిని కానీ, ఇది నాకు ఇచ్చారేమిటని కానీ ఆయన అడిగేవారు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా అంత చిన్న వయస్సులో అటువంటి తపశ్శక్తిని పొందాడు, ఆయనకి అదే ఇచ్చేది, ఉత్సవమూర్తులకు మీరు కేవలము క్షీరాభిషేకం చేసినప్పుడు పాలొక్కటి పడతారు కదా, అవి పట్టికెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి, తాగితే అవి తాగుతారు, లేకపోతే లేదంటే అప్పటి నుంచి పాలు పెట్టేవారు. అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టారు, గోళ్లతో గోకారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఉమ్మి కూడా ఉమ్మారు ఆయన మీద. ఆయన తరువాతి కాలంలో ఇక్కడ కూర్చోవద్దు మీరు ఒక్కనాడు ఆయన ఎదురు తిరిగి ఏమిటి అఘాయిత్యం అని ఎవరిని అనలేదు. వాహన మంటపంలోకి దూరి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఆలయ అధికారులు విమర్శించారు రమణ మహర్షిని. తెలుసా అండి, ఎవ్వరికీ కనపడకుండా మంచి పొడుగైన మనిషి భగవాన్,
వాహనాల మధ్యలోంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఓ గోడమూల కూర్చుని రాత్రి లేదు పగల్లేదు చీకటి ఎవరు వచ్చేవారు కాదు అక్కడ కూర్చుని తపస్సు చేశారు. అక్కడున్నారని తెలుసుకుని అక్కడ కూడా ఆయన అలదడి చేశారు. చేస్తే అసలు చీకటి పడితే ఎవరు వెళ్ళేవారు కాదు. ఆలయం దక్షిణం వెనక అసలు ఇప్ప చెట్టు ఉండేది, అక్కడ కూర్చుని తపస్సు చేశారు కొన్నాళ్ళు. ఇలా ధ్యానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుణ్ణి ఉద్దండి నాయనార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మహాభక్తుడు, పక్క ఊళ్ళో ఉండేవారు. ఆ ఉద్దండి నాయనార్ ఒకసారి చూశారు. ఒక బ్రహ్మజ్ఞానికి సేవ చేసుకోవాలి అని ఆయన కోరిక. ఆయన తిరువన్నామలై వచ్చి పిల్లవాడిని చూసి అబ్బబ్బబ్బా ఎంతటి బ్రహ్మజ్ఞాని రా, ఈయంతో మాట్లాడదామని 2 నెలలు కూర్చున్నారు. ఆయన ఎప్పుడూ కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి కళ్ళు విప్ప, అక్కడ పాలుంటే తాగి మళ్ళీ ఇలా కూర్చారు. ఎప్పుడు వెనకాతల ఏదైనా పలకరిస్తూ వెళ్ళినా మౌనమే శరణ్యం, ఏమి మాట్లాడేవారు కాదు. మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకునేవారు. ఈ ఉద్దండి నాయనారికి బాధ ఆగక వెళ్ళి ఇంత అన్నం తెచ్చి పెట్టేవారు బహిర్ముఖులైనప్పుడు. ఈయన కొంచెం బహిర్ముఖులు అవగానే ఆయన పరిగెత్తుకెళ్ళి అన్నం పట్టుకొచ్చేవారు. మీకు చిత్రం తెలుసా అండి? ఆయన అన్నం తేవడానికి వెళ్ళే లోపల రమణ మహర్షి అంతర్ముఖులైపోతూ మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఒక రోజున ఉద్దండి నాయనారు తిరిగి వచ్చేసరికి ఒక ధూర్తుడు ఆలయంలో ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ రాయల్లే కూర్చున్నాడు తపస్సని వంక పెట్టని ఆయన వెనక చేరి ఆయన మెడవించి వీపు వరకు మూత్ర విసర్జన చేసి వెళ్ళాడు. దూరం నుంచి ఉద్దండి నాయనారు చూశారు, భగవానులు వెనక్కి చూశారు. ఆయన మూత్ర విసర్జన చేస్తున్నాడు, ఆయన ఏమీ అనలేదు, అలాగే కూర్చున్నారు. ఇక్కడి నుంచి పోసినటువంటి మూత్రంతో వీపు అన్నీ తడిసిపోయాయి. ఏమిటి ఆయన చేసిన నేరం? నేను అందుకే అడుగుతున్నాను, బ్రహ్మజ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. మహానుభావులు, మహాజ్ఞానులు అటువంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టపట్టి ఈ దేశానికి ఇంత పేరొచ్చింది. అటువంటి గడ్డ మీద మనం తిరుగాడుతున్నాం. అటువంటి వారి ఫోటో ఒకటి ఇంట్లో లేకపోతే, అటువంటి వారి గురించి పుస్తకం ఇంట్లో లేకపోతే, అటువంటి వారి గురించి బిడ్డలకి చెప్పుకోవడం మీకు చేత కాకపోతే, ఒక్కసారి తిరువన్నామలై వెళ్ళకపోతే, ఏ సోఫాలో మహానుభావుడు పడుకున్నాడో అది మీరు చూపించకపోతే పిల్లలకి, మీరు తండ్రిగా విఫలమైపోయినట్టే జీవితంలో. కదండి, ఎంత పవిత్రమూర్తి అండి మహానుభావుడు. ఆయనకు ఆ ఉద్దండి నాయనారికి కళ్ళ నీళ్ళాగలేదు. ఏ ఆయన మీద మూత్రం పోశారని బెంగ పెట్టుకుని వాళ్ళని వీళ్ళని బతిమాలి ఆఖరికి తీసుకెళ్తే తంబిరాన్ననబడేటటువంటి ఒక మహాత్ముడు ముందుకొచ్చి, ఇక్కడ వద్దు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇన్ని గురుమూర్తం తీసుకెళ్ళి గురుమూర్తంలో కూర్చోపెడతామని చెప్పి ఆలయానికి దగ్గరలో ఉన్న గురుమూర్తంలో కూర్చోబెట్టారు. చిత్రం చూడండి, ఆ గురుమూర్తం నిండా ఇంతంత చీమలట. భగవానులు అక్కడ కూర్చునుంటే చెవులు ఇవి అన్నీ పట్టేసి శుభ్రంగా కొరుక్కు తినేస్తుండేవి. తినేస్తుంటే ఆయన ఎంత తపస్సు చేశారంటే ఆ గురుమూర్తంలో ఆయన అప్పుడప్పుడు ఇలా వీపు గోడకి ఆంచేవారట. ఆయన యొక్క రూపానికి సంబంధించినటువంటి వీపు ముద్ర ఆ గోడ మీద పడింది. అంటే ఒక 1 మిల్లీమీటర్ కదలకుండా కూర్చున్న పోశ్చర్ అలాగే ఉండేదంతే. ఇలా అంతే వీపు ఎప్పుడు అలాగే ఆనాలి. ఇలా కానీ అనలేదు అన్ని చీమలు. ఈ తంబిరా అనుకున్న అలవాటు ఏమిటంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క విర్రి. నేను చెప్పాను కదా, సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు. ఈయన రోజు షోడశోపచార పూజ చేసేవారు. ఆయనకి ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని కాదు, షోడశోపచార పూజ చేసే నైవేద్యం ఈయనకి. చూసి చూసి రోజు ఈయన షోడశోపచార పూజకు వచ్చే వేళటికి రమణ మహర్షి అలా పక్కకి వెళ్ళిపోవడం మొదలెట్టారు మౌనంతో. ఇలా చాలా కాలం గడిచిన తరువాత అబ్బో ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టమని నేను అనలేను. ఎందుకంటే జ్ఞానికి కష్టమున్నదా అంటే జ్ఞాని శరీరమునకు కష్టమున్నది, కానీ జ్ఞానికి లేదు. సాక్షి శరీరానికి సాక్షి అంతే. నేను ఇప్పుడు ఆ మొత్తం ఘట్టాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తూ వెళ్ళాను అనుకోండి, 1 వారం రోజులైనా అది సరిపోదు. కాబట్టి నేను వారిని కొండ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నేను వారిని తీసుకెళ్ళడం ఏమిటి, అది దర్శనం చేసి సంతోషించే స్థితిని పొందుతాను. వారు క్రమంగా ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహ, చూత గుహ వీటిల్లో ఆ అరుణాచలం కొండలలో ప్రారంభం చేశారు. అప్పుడే ఒక అదృష్టం జరిగింది.
గణపతి దేవాలయంలో తిరువన్నామలైలో ఒక మహానుభావుడు ప్రతిరోజు కూడా పళనిస్వామి అనబడేటటువంటి వ్యక్తి గణపతి సేవ చేస్తుండేవాడు. ఒకరోజు నా ఊళ్ళో ఉన్న ఓ పెద్ద ఆయన అన్నాడు, ఊరే గణపతి సేవ చేస్తే నీకేం వచ్చిందిరా, మహానుభావుడు రా సద్గురువు ఆయన సేవ చేసుకోరా, వెళ్ళి ఆయనకి ఏమైనా కావాలంటే కిందకెళ్ళి కాస్త అన్నం తెచ్చి పెట్టడం ఇలాంటి పనులు చేసి పెట్టరా అంటే వెళ్ళి ఆ పళనిస్వామి సేవించాడండి. నిజంగా ఒక్కొక్కసారి హద్దు మీరినట్టు కనపడుతుంది రమణుల యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు, కానీ నిజంగా మరి అంత ఆశ్రయించి ఉన్నవాడి ఆనందం దుఃఖం వేరుగా ఉంటాయి. ఎంత సేవించాడో ఆ పళనిస్వామి. ఆ పైన ఉన్నటువంటి విరూపాక్ష గుహలో ఉండేవారు. ఆ విరూపాక్ష గుహలో ఉంటే ఆయన సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సంతోషం ఇన్ ది సెన్స్ ఆయన ఇప్పుడు సంతోషమే, రాశీభూతమైన ఆనందమే. అక్కడ జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకేమిటంటే భగవాన్ రమణులు విరూపాక్ష గుహకు వచ్చిన దగ్గర నుంచి ఈయన నిజమైన జ్ఞాని అని చెప్పి అందరూ ఆయన దర్శనం చేయడానికి వెడుతున్నారని ఆయన కోపం. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టడానికి ఆయన ఏం చేసేవాడంటే పైన గుహమించి పెద్ద పెద్ద బండలు దొల్లించేవాడు. కొండ కదులుతోంది, బండలు పడుతున్నాయి, చచ్చిపోతామని భయపడి దిగి వెళ్ళిపోతుండేవారు అందరూ. ఆయన ఇలా బండలు దొల్లిస్తుంటే ఒకరోజున రమణ మహర్షి వెనక నుంచి వెళ్ళి చేయి పట్టుకున్నారు. పట్టుకుని ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా సైగ చేసి అడిగారు. అడిగితే వాడు వికటాట్టహాసం చేసి అన్నాడు, వాడనక అంతకన్నా గౌరవం నేను ఇవ్వలేను, వికటాట్టహాసం చేసి అసలు నువ్వు ఏం చేస్తావో చూద్దామని తోశాను బండలు, సరదాకి తోశానన్నాడు. సరదాకి తోయడం ఏమిటంటే బండలు ఎవరైనా పడిపోతే, ఇది ఒక విచిత్రమైనటువంటి అలవాటు కొంత కొంతమందికి ఉంటుంది. చిత్రంగా 5వ ఫ్లోర్ బాల్కనీలో ఓ ఇంత కుండీ పెడతారు, అది ఏ పిల్లాడో తెలియక తోశాడు అనుకోండి, అదే టైంకి కింద ఎవడన్నా ఉంటే నీ ముచ్చట కింద వాడి ప్రాణం మీదకి వస్తుంది. ఎక్కడేం పెట్టాలో తెలుసుకుని ఉండాలి. అందుకని మహానుభావుడు ఆ పైనుంచి బండలు తోసేస్తుండేవాడు. అయినా ఊరుకున్నారు. ఇంకొక స్వామి ఉండేవాడు, ఆయనేమిటో తెలుసా అండి చిత్రం? ఎవరైనా రమణ మహర్షి దర్శనానికి అడిగి ఆయన పుచ్చుకున్నది లేదు, ఆయన ఏం మాట్లాడింది లేదు ఎవరితోటి. ఆ కుర్రాడేనా, నేనే ఉపదేశం చేసింది, నేనే ఇంత వాణ్ణి చేసి తీర్చిదిద్దాను, గురుకట్నం ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి పుచ్చుకుంటుండేవాడు. ఆయన పుచ్చుకుంటుంటే ఈ విషయం రమణ మహర్షి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలిసిపోయి ఆఖరికి వాళ్ళందరూ ఓ రోజు నీ మొహం నువ్వు గురువేమి ఏం చెప్పావు ఆయనకి, గురువుకి ఆయన మొదటి నుంచి తపస్సు చేసుకుంటున్నారని నిలదీశారు. నిలదీస్తే ఏమీ మాట్లాడలేదు రమణులు. ఆయన అలాగే కూర్చుని ఉన్నారు గుహలో. అతనికి కోపం వచ్చేసి గబగబా వచ్చి గాండ్రించి అంతమంది మధ్యలో కూర్చున్నటువంటి రమణ మహర్షి యొక్క మొహం మీద ఉమ్మేశారు. ఉమ్మేస్తే ఏమీ అనలేదు భగవాన్. తనకున్నటువంటి తుండుగుడ్డ తీసుకుని ముఖం మీద వేసినటువంటి ఉమ్ము తుడిచేసుకుని కూర్చున్నాడు. అదేమిట్రా అలా ఉమ్మావు అని అనలేదు. కన్నులలో మార్పు లేదు, ముఖంలో మార్పు లేదు, అంతే ఆనందంతో అంతే ప్రసన్నవదనుడై ఆయన కూర్చున్నాడు. ఈ స్వామికి ఏమైందో తెలుసా అండి? కిందకెళ్ళి రైలు ఎక్కాడు. ఆయన కోపం వచ్చి నేను వదిలేస్తున్నాను తిరువన్నామలై, మీ బతుకు ఏమైపోతుందో చూడండి, నేను వెళ్ళిపోగానే తిరువన్నామలై ఎలా ఉంటుందో అని. ఏమైపోతుంది? కొంత కొంతమంది చేసే పనులకి ఆ ధూర్తతనానికి అర్థం ఉండదు. అందుకని ఈ ఊరు ఏమైపోతుందో చూడండి అని ఆయన రైలు ఎక్కాడు. రైలు ఎక్కితే ఎదురుగుండా ఏదో నవయవనంలో ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చుని ఉన్నారు. నేను స్వామిని అన్న అహంకారం అందుకని చెప్పేసి ఆ పిల్లాడికి ఏదో పని చెప్పాడు. ఈయన చెప్తే అతను ఏదో కొత్తగా పెళ్ళయింది, పెళ్ళంతో సరదాగా ముచ్చట్లలో ఉన్నాడు. అతను లేవలేదు, వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏమిటి అప్పటిచ్చి పెళ్ళంతో నీకు ముచ్చట్లు, పిచ్చి పిచ్చి వేసలేస్తున్నా ఎవరు అనుకున్నావు తెలుసా నేను అన్నాడు. ఏంట్రా అయింది అక్కడి నుంచి చూస్తున్నాను, ఎవరిని అనుకుంటున్నావు, ఏంటి అస్తమానం ఏంటి, పడుచు పెళ్ళంతో కూర్చున్నాడు, నువ్వు అలా కూర్చుంటే కూర్చో నన్ను అంటా ఏంటని చెప్పి బూటు తీసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొట్టాడు ఆ కుర్రాడు. ఎందుకు కొట్టాడు? పైన ఉమ్మేసి వచ్చాడు ఆయన. ఈశ్వరుడు లేడండి, మహాత్ముల జోలికి వెడితే సజ్జ ఫలితం వస్తుంది. ఎన్ని జరిగాయో ఇలాగా. మళ్ళీ కొన్నాళ్ళు పోయాకొచ్చాడు ఆయన. వచ్చి రమణ మహర్షిని ఉన్నవారిని ఉన్నట్టు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి ఓ బండ మీద కూర్చోబెట్టి, అప్పుడు నేను నీ మీద ఉమ్మేశాను కదా, ఆ కోపం నీకు ఇంకా మనసులో ఉంటే నా మీద ఉమ్మేసేయన్నాడు. అంటే ఆయన ఎప్పటి మాట, ఆయన నవ్వుతూ కూర్చున్నారు. ఆయన ఏమనలేదు, నువ్వు ఇలాగే ఇదిగో ఇది ఇక్కడే వచ్చింది, అన్నింటికీ నవ్వుతావు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో నేర్పుతాను, నువ్వు నేర్చుకో అంటుంటే శిష్యులందరూ వచ్చారు. వస్తే మీకు ఇక్కడ పని లేదు, పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అని, నువ్వు నిర్వికల్ప సమాధి, నీకు మంత్రోపదేశం చేస్తాను అది ఇది అంటే ఆయన వద్దనేవారు కాదు. ఆయన చెప్తుంటే ఇది ఏమీ తెలియని వాళ్ళు అలా వింటుండేవారు. అన్నింటికీ సాక్షి అంతే. ఎవరికి వస్తుందండి అలాంటి జీవితం? అసలు
ఇట్స్ ఎ పెక్యూలియర్ లైఫ్, ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. అందుకని అలా చూస్తుండేవారు. ఆఖరికి ఆయనకి కోపం వచ్చి, నీ చెప్పింది వింటున్నావో తెలియదు వింటలేదో తెలియదు, ఆయనతో గొడవపడడం. మళ్ళీ గొడవపడితే నలుగురు అందరు శిష్యులు అందరూ వచ్చి, నువ్వు మామూలుగా వెళ్ళవి ఈసారి నిన్ను చావగొట్టేస్తావని కర్రలు ఎత్తాడు. ఎత్తితే ఇంక నేను వెళ్ళిపోతున్నాను ఈ ఊరు నుంచి, నేను వెళ్ళిపోయాక ఏమవుతుందో చూడండి అని మళ్ళీ శాపాలిట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ రాలేదు. ఆయన ఏమైపోయాడో తెలియదు. తిరువన్నామల అలాగే ఉంది. కాబట్టి మహానుభావుడు ఇలాగే ఆయన గుహలో కూర్చునుండగా వస్తుండేవారు, విడుతుండేవారు, వస్తుండేవారు, విడుతుండేవారు. అయితే మీకు నేను ప్రధానమైనటువంటి ఘట్టములను మాత్రమే కదా విజ్ఞాపన చేయగలను ఒక్కరోజు ఉపన్యాసంలో. ఒకసారి కావ్యకంఠ గణపతి ముని, నిన్నటి రోజున మీకు చెప్పాను, ఆయన రథాన్ని రథం మీద చెయ్యేస్తే రథం కదిలిందని. వారికి రథం కదిలిన తర్వాత వారికి వెళ్ళి కూర్చుంటే, నాకు అసలు బ్రహ్మమును గురించి చెప్పేవాడెవడు అని ఒక అనుమానం వచ్చింది. కొండ మీద ఉన్న బ్రాహ్మణ స్వామిని అడగాలి అనుకున్నారు. అప్పటికి ఆయన ఇల్లు బయలుదేరిన తర్వాత ముద్దు కృష్ణ భాగవతుల ఇంట్లో చెవులకున్నటువంటి జోళ్లు తాకట్టు పెట్టినప్పుడు మాట్లాడడమే. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల పాటు ఇంకా ఆయన మాట్లాడలేదు. ఆయన స్వరపేటికి సంబంధించినటువంటి నాళములు కూడా ఇంచుమించు మూసుకుపోయి ఈ స్థితిలో ఉండగా ఈయన గబగబా కొండెక్కారు. కొండెక్కితే పళనిస్వామి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చేవాడు కాదు, గుహకు తడికుండేది, ఆ తడికి తాళం వేసి వెళ్ళేవాడు ఆయన. ఆయన శరీర శోధనకు వెళ్ళవలసి వచ్చింది ఏదో కాలకృత్యాలు తీర్చుకోవడానికి. ఆ రోజున ఎందుకో ఆయన తాళం వెయ్యకుండా దడి గేటు తీసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వస్తూనే కావ్యకంఠ గణపతి ముని లోపలికి వెళ్ళారు. ఆయన అదృష్టవశాత్తు గుహలో తపస్సులు లేరు రమణులు. ఆయన బయట కూర్చుని ఓ బండ మీద కూర్చుని ఉన్నారు. ఈయన వెడుతూనే కుడి చేత్తో కుడిపాదాన్ని, ఎడంచేత్తో ఎడంపాదాన్ని గట్టిగా పట్టుకుని, అయ్యా నన్ను కావ్యకంఠ గణపతి అంటారు, నేను ఎన్నిటినో చదువుకున్నాను, పండితుడు అనిపించుకున్నాను, ఎన్నో మంత్రములను ఉపదేశం పొందాను, ఎంతో తపస్సు చేశాను, కానీ బ్రహ్మమును దర్శించుట ఎట్లు అన్నది నాకు తెలియలేదు. మీరు నాకు ఉపదేశం చేస్తారు అనే ఆశతో వచ్చాను, కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగారు. ఎప్పుడూ నోరు విప్పనటువంటి వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు, కానీ నోట మాట రాలేదు. నోట మాట రాకపోతే కంఠం రుద్ధమై ఉన్నది. చాలాసేపు అన్న తర్వాత ఒక మాట అన్నారు, నీవు మంత్రమును చేస్తున్నప్పుడు శబ్దము ఎక్కడ పుట్టుచున్నదో ఆ మూలస్థానమును అన్వేషించు, అది నిజమైన తపస్సు. నీకు బ్రహ్మమును తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు యొక్క మూలస్థానం ఎక్కడున్నదో దానిని అన్వేషించు, అది బ్రహ్మమున్న స్థానము, అదే బ్రహ్మము, అదే దానిని గుర్తెరుగుటకు సాధనము. ఈ మాట చెప్పి కాసేపు ఈ విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగారు. అయ్యా బాబోయ్ ఇంత అదృష్టమా అని ఆయన లోపల కూర్చుని ఒక గంట సేపు వెంటనే రమణుల ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేశారు. అందుకోలేకపోయానని ఆయనే చెప్పారు, ఆత్మస్థానం వరకు నేను వెళ్ళలేకపోయానని, కానీ అపారమైన శాంతిని పొందానని చెప్పారు. ఇంకా కానీ అసలు మనసులో ఆనందం ఏమిటి, ఇన్నాళ్ళకి రమణులు మొదట మాట్లాడింది నాతోటే, ఇది ఊళ్ళో చెప్పాలి. గబగబా కొండ కిందకి వెళ్ళిపోయి ఈ పళనిస్వామి వాళ్ళును, ఇన్నాళ్ళకి వెంకటరమణన్ మాట్లాడారు, వెంకటరమణన్ మాట్లాడారు, ఎవరు రథం తోశారో ఆయనతోనే మాట్లాడారు అనేటప్పటికీ తిరువన్నామల అంతా కొండెక్కేసింది. ఎక్కేసేటప్పటికి అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయనకి పేరు పెట్టారు. ఇప్పటి వరకు మీరు ఈయనని వెంకటరమణన్నని పిలుస్తున్నారు, పూర్వాశ్రమ నామం ఓసారి పలక మీద రాసి చూపించారు కనుక, ఇక నుంచి వీరిని భగవాన్, భగవాన్ అని ఎందుకు అనవలే, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు, కాబట్టి భగవాన్ రమణ మన అందరికీ కూడా ఆనందదాయకమైన స్థితిని ప్రసాదించగలిగిన వారు మహర్షి, భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అని ఆయన పేరు పెట్టారు కావ్యకంఠ గణపతి ముని. ఆ పేరే ఈనాటికి లోకంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అని వాడుకలో ఉంది. అప్పుడే రమణ మహర్షి కూడా కావ్యకంఠ గణపతి ముని నాయనా అని పిలిచారు. నాయనా అని దాక్షిణాత్యులు పిలుస్తూ ఉంటారు. ఆ పిలవడంలో ఒక విచిత్రం ఉంది, గణపతిని దక్షిణ దేశంలో నాయనా అని పిలుస్తారు, కానీ శరీరముతో ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళు నాయనా అని పిలవరట. కానీ ఒక్క గణపతి అనుగ్రహం చేత పుట్టినటువంటి వారు ఖచ్చితంగా గణపతి స్వరూపులే అని
నాయనా అని పిలిచారు. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనగా లోకంలో విస్మృతి చెందింది. ఉపదేశ సారము మొదలైనటువంటివి తమిళ భాషలో రచించిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని యొక్క సంస్కృత ప్రౌఢిమ తెలుసున్నవారు కనుక రమణులు వారికి పంపించేవారు చూతగుహలో ఉంటే. పంపించి, అయ్యా మీరు దీన్ని సంస్కృత భాషలో వ్రాయండి అంటే పండితులకు చూపించి ఇంతటి శ్లోకం మనం ఎప్పుడైనా రాశామా అని ఉపదేశ సారాన్నంతటిని సంస్కృతంలోకి తర్జుమా చేశారు కావ్యకంఠ గణపతి ముని. కనుక వాళ్ళిద్దరిది అదొక విచిత్రమైన జీవితం అండి. ఒక్కొక్కసారి మహాత్ముల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక చిత్రం ఏమిటంటే, ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు, విత్తనాలు నాటుతూ ఆ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా వెయ్యండి అన్నారు. అంటే రమణులు అన్నారు, నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నారు. అదేమిటి అలా అంటారు, ఎందుకు మొలకెత్తవు, వెయ్యండి అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు ఆయన వేసినవి అని బాగా గుర్తెట్టుకున్నారు. ఒక్క మొక్క అందులోంచి రాలేదు. నన్ను నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు, మొలకెత్తడం ఉండదు. ఇక్కడితో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అది విత్తనమే కావచ్చు. ఒకసారి నేను పట్టుకున్నా వాళ్ళు నన్ను పట్టుకున్నా దాని ఫలితం అంతే, కాబట్టి మొలకలెత్తవు అని చెప్పారు. ఎంత చిత్రం చూసారా, ఒక్కొక్కసారి వారి స్వరూపం బహిర్గతం అవుతుండేది. ఇటువంటి భగవానులు, ఆత్మ సర్వగతం కదండి, అంతటా ఉంటుంది ఆత్మ, దేని ఎందు లేదు. ఆయనని చిత్రం ఏమిటంటే, కోతులు విశేషంగా ప్రేమించేవి, కొన్ని వేల వేల కోతులు ఉండేవి అరుణాచలం కొండ మీద. ఇప్పుడు తగ్గిపోయాయి. ఆ అరుణాచలం కొండ మీద కొన్ని వేల కోతులు ఉంటే ఒకనొకొక నాడు, ఇవాళ నేను మా ఇంట్లో మధ్యాహ్నం ఎప్పుడో నా భార్యని కూర్చోబెట్టి ఆ కోతుల కథలన్నీ మా ఆవిడికి చెప్పాను కూడా. ఉండి అనబడేటటువంటి ఒక కోతి, ఆ అది ఏదో అల్లరి చేసింది. ఆ కోతుల గుంపు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మహారాజు కోతి ఏం చేసిందంటే దాన్ని శిక్షించడానికి దాని కాలు కొరికేసింది. కొరికేస్తే ఆ బాధతో ఆ కోతి ఏం చేసిందంటే స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయింది అనుకుని వదిలిపెట్టే చెడిపోయింది. ఈ కాలు కుంటిదైపోయినటువంటి కోతి కాలీడుచుకుంటూ, అదో చిన్న కోతి, అది రమణులు కూర్చున్నటువంటి విరూపాక్ష గుహలోకి వెళ్ళింది. ఆయనకి సర్వభూతముల యందు ఈశ్వరుడే కదా కనపడతాడు. ఆయన దాన్ని చేత్తో ముట్టుకుని చేరదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకుని కొద్ది కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలు చల్లార్చి, తాను ఊది చల్లార్చిన పాలు దానికి పట్టేవారు. అది బయటికి వెళ్ళడం మానేసి ఇంక రమణ మహర్షి దగ్గరే కూర్చోవడం మొదలెట్టింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది. ఈ కోతిని గుర్తుపెట్టి దాంతో తీసుకుపోయాయి. ఆ కోతికి ఎంత స్వాతంత్రం ఉండేదో తెలుసా అండి, ఎవ్వరూ లోపలికి వెళ్ళేవారు కాదు. అది మాత్రం చెంగు చెంగున దూక్కుంటూ దాన్ని ఎవడడ్డు పెట్టగలడు. లోపలికి వెళ్ళిపోయి రమణ మహర్షి తొడ మీద ఎక్కి కూర్చునేది. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, భగవాన్ ఒక మాట చెప్తుండేవారు, ఈ అరుణగిరి మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిద్ధులు, వాళ్ళు జన్మరాహిత్యం కోసం అనకండి అనేవారు. అలా అన్నా సరే ఒకనకొక రోజున పళనిస్వామి ఒక కుక్కని పట్టుకుని, చీ కుక్క అస్తమానం రాకు నువ్వు అని తిట్టారు. అంతే, ఆ కుక్క వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ సరోవరంలో దూకి చచ్చిపోయింది. అంత చిత్రంగా ఉండేవి. రమణ మహర్షి మీద ఉన్నటువంటి బుక్స్ కామెంటరీస్ చదువుతుంటే మీరు తెల్లబోతారు నిజంగా. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన తత్వం చూసి ఆ కోతికి, ఈయన తొడ మీద కూర్చునే అలవాటు ఉన్నటువంటి కోతికి కాలు కొద్దిగా కుంటిదైపోతే బాగు చేయబడినటువంటి కోతి కాబట్టి దాన్ని ఒండికోతి ఒండికోతి అని పిలిచేవారట. ఆ ఒండికోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది. దానికి శుచి శుభ్రత చాలా ఎక్కువట. అది కంచంతో అన్నం పెడితే ఆ అన్నం అది ఇలా కూర్చుని ఎక్కడ పడితే అక్కడ ఇలా తినేసి మెతుకులు పోసేది కాదు. అది చక్కగా కంచం పట్టుకుని ఓ చోటకెళ్ళి కూర్చుని ఏ చెంబులోనో గ్లాసులోనో గిన్నెలోకో వెళ్ళి చేతులు పెట్టి ఆ చేతులు కడిగేసుకుని ఓసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకుని తిని ఆఖరన కంచం అక్కడ పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని పారిపోతుండేది. అది ఒక రోజున వచ్చి రమణ మహర్షి తొడ మీద కూర్చుంది. కూర్చుంటే ఆయన అన్నం ఉన్నటువంటి కంచం ఇచ్చారు. ఇది ఆ కంచం పట్టుకుని వెళ్ళిపోయి రోజూ తిన్నట్టు తినడం మానేసి ఓ ముద్ద తినడం ఇలా అంటూ ఉండడం, అన్నం కింద పడిపోతుండడం. ఈయన అన్నారు, చూసి ఏమే నీకు ఇంత శుచి శుభ్రత ఉండేది, ఇవాళ అన్నం అలా జల్లుతున్నావు అన్నారు.
అది ఆ కంచం అక్కడ పెట్టేసి పరిగెత్తుకొచ్చి తొడక్కి కూర్చుని ఆయన కుడికట్టి మీద కొట్టింది. కొట్ట గోళ్ళు ఇలా చీరుకున్నాయి. ఇక నుంచి నిన్ను నా తొడ ఎక్కనివ్వను పో అవతలకి అన్నారు. అప్పటి నుంచి అది దగ్గరికి వస్తే తొడక్కద్దు నా తొడక్కద్దు అనేవారు. ఆ కోతి ఏం చేసిందో తెలుసా అండి, ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద తలపెట్టి ఆయన పాదాల మీద తలపెట్టి రెండు చేతులతో లెంపలేసుకుని ఇంకెప్పుడు అలా అన్న తొడక్కించుకోమని ఏడిచేది. ఆయన బాధపడలేక ఆఖరికి తొడక్కించుకునేవారు. ఓ రోజున దానికి పాలు పడదామని పాలు చల్లారుద్దామని ఊతున్నారు. ఆయనే తాగేస్తున్నారు అనుకుని అది ఏం చేసిందంటే భుజం మీద మళ్ళీ కొట్టింది. కానీ ఎవరిని అంతటి మహాత్ముణ్ణి అయినా కూడా ఆయన పాపం ఆకలితో ఉందని దానికి పాలు పట్టేవారు. దానికేంటంటే ఆయన చుట్టూ ఉడకలు తిరుగుతుండేవి, తొండలు తిరుగుతుండేవి. విచిత్రం ఏమిటంటే ఇటువంటి రమణ మహర్షి దగ్గర కుక్క ఆయన ఏ మాట చెప్తే ఆ మాట పాటిస్తూ జీవితాన్ని గడుపుతుండేది. జాక్ కనబడేటటువంటి కుక్క. ఆ కుక్క చాలా కాలం అలాగే ఉండి జబ్బడిపోయింది. జబ్బడిపోతున్నటువంటి కుక్క యొక్క స్వేదరంధ్రములలోంచి దుర్వాసన వస్తాయట మృత్యువు దగ్గరికి వస్తే. ఆ కుక్కకు అలా రాలేదు. ఆ కుక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అలాగే నిగ్రహించుకుంది. రమణ మహర్షి చెప్పారు అది ఎంత సిద్ధపురుషుడో మీరు చూడండి, అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం చేస్తానంటోంది అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒళ్ళో తల పెట్టుకుని అప్పుడు దేహత్యాగం చేసింది ఆ కుక్క. ఆ కుక్కకి ఒంటి నిండా విభూతి రాసి తల మాత్రమే కనపడేటట్టుగా తెల్ల పంచ చుట్టి గోతిని తీసి కర్పూరం వేసి అందులో కూర్చోబెట్టి సన్యాసిని భూస్థాపితం చేసినప్పుడు ఏ మంత్రాలు చదువుతారో అటువంటి మంత్రములతో దానికి సమాధి కట్టి జాక్ ది డాగ్ అని ఒక సమాధి ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి భోజనశాలకి పక్కకి వెడితే మీకు రమణాశ్రమంలో కనపడుతుంది. అలాగే వల్లి ది డీర్ అక్కడ ఒక హరిణము, ఒక లేడీ ఉండేది, దాని పేరు వల్లి. ఆ వల్లి రమణ మహర్షి అంటే దానికి ఎంత ఇష్టం. అది ఎప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తల పెట్టుకు పడుకునేది. అది ఒక రోజున ఆశ్రమం బయటికి వెళ్ళి తిరుగుతోంది. కొంతమంది మాంసాహారులు దాన్ని చంపేద్దామని దాని కాళ్ళ మీదకి రాళ్లు విసిరారు. ఒక పెద్ద రాయి దాని కాలుకు తగిలి ఆ కాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని పట్టుకుని చంపబోతుంటే ఎవరో చూసి అయ్యో అది ఆశ్రమంలో ఉన్నటువంటి జింక విడిచిపెట్టమన్నారు. అది వచ్చి అలాగే జబ్బడిపోయి అలాగే రమణుల యొక్క ఒడిలో తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టింది. అది ఒక సిద్ధపురుషుడు అని వల్లి ది డీర్ అన్న పేరుతో దానికి ఒక సమాధి కట్టారు. మీరు ఇప్పటికీ ఈ రమణాశ్రమంలో భోజనాలు చేసేటటువంటి దాని పక్కన ఇవన్నీ మీకు కనపడతాయి. అలాగే లక్ష్మి, అసలు నాకు దాని గురించి చదువుతుంటే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటరా వీటి అదృష్టం, మనకి ఎంత పుణ్యం చేసుకున్నాయిరా ఇవి అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆవుని ఆశ్రమానికి తీసుకొచ్చిన కొత్తల్లో ప్లేగ్ వ్యాధి వచ్చి చిరుతపులులు తిరుగుతుండేవి. తిరువన్నామలైలో చిరుతపులులు తిరుగుతున్నాయని భయపడి అసలే అది చూడుతూ ఉన్న ఆవుని దాన్ని ఊరు పంపించేశారు. దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు ఆవుని దూడని. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి. చిత్రం ఏమిటంటే దానికి ఒకసారి గోశాల కడుతున్నారట. కడుతుంటే అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి పేడ వేసేసి గట్టిగా అరిచి రోజుని ప్రదక్షిణం చేసి వెళ్ళేది ఆయనకి. అందరూ ఏమిటి ఆవింత అల్లరి చేస్తోందని చెప్పి తీసుకుపోబోయారు. రమణులు అన్నారు ఎందుకు దాన్ని అలా లాగేస్తారో, అది నాకు ఏదో చెప్పుకోవాలనుకుంటోంది, చెప్పుకోనివ్వండి అన్నారు. అంటే దగ్గరికి తీసుకొచ్చారు. అది మోరలెత్తి ఇలా 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 అంది. దానికి ఇల్లు కట్టారట కదా, గృహప్రవేశం చేసుకుంటోందిట, అది గోశాలలోకి ఎడుతోందిట, నన్ను ముందు అడుగు పెట్టమంటోంది, నన్ను రమ్మంటోంది అన్నారు. అది రమణులు పైన వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు తను సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది ఆ లక్ష్మి. ఎంత చిత్రమో తెలుసా అండి, ఎంతమంది జనం ఉండనివ్వండి. ఆ ఆవు మాత్రం రోజు భగవాన్ కూర్చున్న చోటుకొచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగేవారట. చుట్టూ తిరిగి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండేది ఆవు. దానికి ఒక్కసారి ముక్కుకి తాడేశారు. అది ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఆశ్రమంలోకి వచ్చేసి ఆయన కూర్చున్న చోటికి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది. కూర్చుండిపోతే వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు దాన్ని అలా పట్టుకుంటున్నారు, ఇవాళ సాయంకాలం కదా వస్తుంది నమస్కారానికి, ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా లక్ష్మి, నీకు ఏమైంది అని అడిగారు. అడిగితే అది దాని ముక్కు చూపించి ఇలా ఇలా ముక్కు చూపించింది. దాని ముక్కుకి తాడేశారట, అదిగో నెత్తురు వస్తోంది, పిచ్చి తల్లికి బాధ కలిగింది, నాకు చెప్పుకోవడానికి వచ్చింది అన్నారు ఆయన.
చిత్రం ఏమిటో తెలుసా అండి, కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు ఇటువైపు నుంచి కొన్ని వేల కోతులు వచ్చేవి, వచ్చి బయట కూర్చుని కిచకిచకిచకిచకిచకిచలాడేవి. రమణులు బయటికి వెళ్ళి నిలబడి ఏమైంది మీకు అని అడిగేవారు. ఇటువైపునున్న రాజకోతి కొన్ని చెప్పేది, ఇటువైపునున్న రాజకోతి కొంత కిసకిసలాడేది. రెండు విని వీళ్ళు రెండు వర్గాలకి దెబ్బలాట వచ్చినట్టు, తప్ప అలా దెబ్బలాడుకోకూడదు, మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికి రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి. నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు కావాలంటే గ్రంథాలని పరిశీలన చేయండి, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగేవారు. కోతుల భాష ఉన్నది ఒక్కటే కదా బ్రహ్మం, కాబట్టి అది అన్ని జీవుల యొక్క మాటలు అర్థం చేసుకోగలదు అనేవారు ఆయన. ఎంతటి మహాత్ముడండి నిజంగా రమణుల లాంటి వ్యక్తి, ఎక్కడుంటారండి అంతటి మహాజ్ఞాని. మధ్యాహ్నం గంట కొడితే ఇది రమణాశ్రమము అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. అది కూడా ఎప్పుడొచ్చారు విరూపాక్ష గుహ నుంచి కిందకి, అళగమ్మ గారికి స్కందాశ్రమంలో మోక్షం ఇచ్చిన తర్వాత తల్లిగారి శరీరాన్ని కిందకి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి శివలింగం పెట్టారు. ఆ మాతృభూతేశ్వరాలయము అని అమ్మవారి అమ్మగారి పేరు మీద గుడి కట్టారు. గుడి కట్టినప్పటి నుంచి ఎక్కువ కింద కూర్చునేవారు, రోజు కొండెక్కి కిందకు వచ్చేవారు. మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు. భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నేనెవరు, నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నించునేవారు. లైన్లో నించుని అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు. అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి. ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను. అంతట తినేది పరబ్రహ్మమే, ఈ పెద్దరికాలు నాకొద్దు, మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి అవి తినేవారు కాదు. ఏదైనా అందరూ ఏది తిన్నారో తాను తినాలంతే, నా అన్న మాట ఆయన వాడేవారు కాదు. ఎవరైనా వచ్చి భగవన్ ఆశ్రమంలో 500 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం, 500 కట్టించమంటారా 250 లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగేవారు. మీరు 250 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, 500 లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు, మీరెవరో మీరు తెలుసుకోండి, అది జన్మకి సార్థకత అనేవారు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏది అడిగేవారు కాదు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి డబ్బుల కట్ట పెట్టాడు ఒకసారి ఒక ఆయన. ఓ యాపిల్ పండు ఇక్కడ పెట్టారు, పెడితే ఆయన యాపిల్ పండు తీసుకుని పక్కన పెట్టుకుని అవి ఎందుకు మీరు తీసుకోండి అన్నారు. అవి డబ్బులు భగవాన్, మీకు ఎందుకైనా పనికొస్తాయి ఉంచుకోండి అన్నారు. ఎందుకు, నేను తినడానికి కాగితాలు పనికిరావు కదా, ఇదైతే పోనీ ఎప్పుడైనా తింటాను, మాకెందుకు తీసేసుకోండి అని. మంచి పెన్ ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు. మంచి పెన్ ఇచ్చాను భగవాన్ ఏం చేశారని మీరు రేపు అడుగుతారు, మాకెందుకు మీరు ఉంచుకోండి అని ఇచ్చేసేవారు. ఎప్పుడూ ఒక మట్టి పిడత ఓ కర్ర అంతే. నా అన్న వస్తువు ఆయనకి లేదు, ఆయన ఎన్నడూ ఎవరినీ నాకు ఇది ఇవ్వండి అని అడగలేదు జీవితంలో. ఆయన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు సూర్య నాగమ్మ గారి లేఖలకు ముందు మాట రాస్తూ ఒక విచిత్రమైన మాట వాడారు, అందరికీ కనీసం దుప్పటి అన్నా ఉంటుంది. రమణులకు ఏమిటో తెలుసా అండి, ఓ తువ్వాలు కంఠానికి చుట్టుకు పడుకునేవారు, కంఠానికి చుట్టుకుంటే వెచ్చగా ఉంటుందనేవారు. అందరూ ఒంటికి దుప్పటి కప్పుకుంటారు, రమణ మహర్షికి కంఠానికి గుడ్డ చుట్టుకోవడం ఏమిటో అని విశ్వనాథ సత్యనారాయణ గారు ముందు మాట రాశారు. కాబట్టి అంతటి బ్రహ్మజ్ఞాని, నాకు ఇది లేదన్న మాట ఆయన ఎప్పుడూ అనలేదు. నేను సమస్తము నిండిపోయి ఉంటే నాకు లోటు ఏమిటి, నాకు కొరత ఏమిటి అనేవారు ఆయన. అటువంటి మహాపురుషుడైనటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉపదేశాలంటే ఆయన అందరితో మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ మౌనమే ఆయన జీవితం. నీలో ఉన్నటువంటి అహంస్ఫురణ ఎక్కడ నుంచి వస్తోందో తెలుసుకో, ఇదే ఆయన జీవితం యొక్క సందేశం. ఏదైనా నేనంటుంటావు, అసలు ఆ నేనన్నది ఎక్కడ పుడుతోంది, అది నువ్వు నిజమైన నేను, మిగిలిన నేను నిజమైన నేను కాదు, అబద్ధం నేను, అది తెలుసుకో, అందుకొచ్చింది జన్మ అనేవారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రమణులకి ఎంతటి మహాత్ముడైనా శరీరాన్ని విడిచిపెట్టాలి కదా ఒక స్థితిలో. వారికి చేతి యొక్క మోచేతి మీద సర్కోమా అనేటటువంటి వ్యాధి పుట్టింది, అంటే రాచపుండు క్యాన్సర్. ఆ పుండులోంచి నెత్తురు కారిపోతుండేది. దానికి ఒకసారి ఆపరేషన్ చేసి పైచ్యపెండలో దాన్ని సూర్యుడికి ఎదురుకుండా పెట్టి ఆ పుండుని కట్టు విప్పి డ్రెస్సింగ్ చేసేవారు. డ్రెస్సింగ్ చేస్తుంటే రక్తం ఇలా కారిపోతుండేది. కారిపోతుంటే అందరూ చూసి భయపడుతుంటే ఆయన అనేవారు, ఏమయ్యోయ్ ఎందుకలా బెంగ పెట్టుకుంటారు, చూశారా ఇది సూర్యచింతామణి, సూర్యకిరణాలు పడితే
ఎర్రటి బంగారం పెడుతోంది, ఎర్ర బంగారం ఎలా కారుతోందో చూడండి శరీరంలోంచి అనేవారు తప్ప, అయ్యా మీకు వ్యాధి వచ్చిందిట పుండు పుట్టిందిట కదా అన్నాడు ఒక ఆయన. నాకు పుండు పుట్టిందా? నాకు పుండు పుట్టదు, పుండుకి పుండు పుట్టింది. ఈ పుండున్నదే బాధించడానికి, ఈ పుండుకో పుండు పుట్టింది, ఈ శరీరానికి పుండు పుట్టింది, కానీ నాకు పుండు పుట్టడం ఏమిటి అనేవారు. మూడు మార్లో నాలుగు మార్లో ఆపరేట్ చేస్తేనండి మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను. బ్రహ్మజ్ఞాని అంటే ఒకనకొక సమయంలో ఆయన ఎప్పుడు కుంపటి ఒక్కటే పెట్టుకునేవారు, అది కూడా శిష్యులు కుంపటి పెట్టేవారు. నాకు ఇందాక గోపాలకృష్ణ గారు ఉపన్యాసం చెప్తూ మాకు ఎప్పుడు పుణ్యం ఇస్తారో గురువుగారు అంటే, రమణుల గురికి సంబంధించిన ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. రమణ మహర్షికి పెద్ద వయసులో కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అందుకని ఆయన ఒకసారి కాళ్ళు చాపకు కూర్చుంటే ఓ జడ్జి గారు వచ్చి కాళ్ళు పట్టేస్తున్నాడు. పట్టేస్తుంటే ఎందుకు పడుతున్నారు ఆ కాళ్ళని అన్నారు. ఆయన ఎప్పుడు నా కాళ్ళు అనేవారు, ఆ కాళ్ళు ఈ శరీరం అనేవారు. ఆ కాళ్ళని ఎందుకు పడుతున్నారు అని అడిగారు. అడిగితే భగవన్ మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు. అని ఏదో కాసేపు పట్టి ఆయన కూర్చున్నారు, ఒక్కసారి ఆగండి అని ఆయన కూడా ఇలా పట్టుకుంటున్నారు. పట్టుకుంటుంటే అదేమిటండి మీ కాళ్ళు మీరే పట్టుకుంటారు మేము పడతాం కదా అన్నారు. ఈ కాళ్ళు పడితే పుణ్యం అన్నారు కదా, అదేదో నేను పుచ్చుకుందామని అన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు కనీసం అటువంటి సేవ కూడా ఆయన పుచ్చుకునేవారు కాదు. అటువంటి రమణ మహర్షి గురించి చెప్తూ శుభ్రంగా భార్యకి భర్తకి కూడా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఈశ్వరుడు రెండు ఉద్యోగాలు ఇచ్చి నన్ను చతుర్భుజుణ్ణి చేసి నాలుగు చేతుల సంపాదింప చేస్తుంటే ఉన్న ఇద్దరి పిల్లలకి మంచి చదువు ఈశ్వరుడు ఇస్తే 500 రూపాయల పూజకు కట్టడానికి నాకు తెగులా, ఎందుకు కట్టలేను? ఏదో వంక పెట్టి ఎగదోస్తే ఈశ్వరుడు లేడు చూడడానికి, 500 కట్టగలిగిన సమర్థత ఉన్నప్పుడు కట్టడం నా బాధ్యత, కనుక కట్టాను తప్ప దానివల్ల నేను మహాత్ముణ్ణ. పిచ్చి అయిన గోపాలకృష్ణ గారు నాలో ఏది కనపడినా నేను గొప్పవాడిని అనుకుంటుంటారు, ఆయన హృదయం అటువంటిది కనుక, తప్ప 500 కడితే నేను మహాత్ముని ఎందుకు అవుతానండి? వారు మహాత్ములు, అటువంటి రమణుల వంటి వారు. కనుక చూడండి ఆయనకి సర్కోమా పుడితే దీనికి పుండు కొయ్యాలనుకుంటున్నారా? దీని పుండుని, దీని పుండు కోసుకోవాలనుకుంటే దీనికి ఎనస్థీషియా అక్కర్లేదు, మీరు ఆ పుండుని కోసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదని వారు ఆయన ఎనస్థీషియా ఇవ్వకుండా ఆపరేట్ చేసుకోమన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా తిరువన్నామలై విడిచిపెట్టల, ఆపరేషన్ థియేటర్ కంప్లీట్ గా చెన్నై నుంచి తిరువన్నామలై తీసుకొచ్చి తిరువన్నామలైలో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఆయనకు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఒక విచిత్రం జరిగింది, ఆయనకి బాగా వేడి తగిలితే మంచిదని హీటర్స్ తీసుకొచ్చి చుట్టూ పెట్టారు ఒక గదిలో పెట్టి అందరూ ఆయన డిస్టర్బ్ చేయకండి, ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని తలుపులు వేసేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆయన లోపల కూర్చున్నారు. తెల్లవారిన తర్వాత కాసేపు దర్శనం చేసుకొస్తామని చెప్పి ముఖ్యమైన వాళ్ళు లోపలికి వెళ్ళారు. అందులో బాగా భక్తి ఉన్న ఒక తల్లి సూర్య నాగమ్మ గారిని ఆవిడ చూశారు. చూసేటప్పటికి ఒళ్ళంతా దద్దురు రెక్కిపోయింది, ఎర్రటి తట్లు తీరిపోయి పండు విడిపోయినట్టు విడిపోతోంది శరీరం. అసలు ఆ బాధ వేరొకడు తట్టుకోలేడు. ఆయన్ని అడిగింది ఆవిడ, ఎందుకు అలాగా మీకు ఏమిటి ఒళ్ళంతా అన్ని దద్దురు లిక్కిపోయింది ఏంటి అని అడిగారు. అడిగితే రాత్రి వీళ్ళు ఇవేవో తీసుకొచ్చి 4 హీటర్లుట పెట్టారు నా కోసం, అంత ఖర్చు పెట్టి దాంట్లోంచి సెగలు వచ్చేసాయి, ఆ వేడిని ఇది భరించలేక ఇది ఇలా బొబ్బలెక్కిపోయింది అన్నారు. అంటే వాళ్ళు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, మేము చెప్పింది ఏమిటి హీటర్లు పెట్టినప్పుడు తెరలడ్డు పెట్టి పెట్టమని చెప్పాం, తెరలు లేకుండా హీటర్లు అంత దగ్గరగా పెడతారా, ఎంత పొరపాటు పనిచేశారని అడిగితే ఆయన అన్నారు, పాపం వాళ్ళు నాకొక్క కుంపటే పెట్టచ్చు, ఏదో నా కోసం ఇంత కష్టపడి 4 హీటర్లు పెట్టేంత ఖర్చు చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి రాత్రి వేళ లేపి నాకు వేడిగా ఉందని మళ్ళీ ఏమిటి, ఏదో ఇది అలా వేడిని పొందుతోంది పోనివ్వండి, ఏదో అది అలా వేడిని పొంది ఇదేదో బాధ పెడుతోంది ఏమిటో దాని బాధ అలా సాక్షిగా చూస్తూ ఉన్నాను, ఏదో బాధపడిందేమో అలా వికారాన్ని పొందింది అన్నారు. ఎవరు అనగలరు, ఎవరు ఉండగలరు ఇలా? ఇందుకే నేను అన్నాను, ఏ బ్రహ్మజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్, కెనాట్ బి ఇమిటేటెడ్. ఈ స్థితిలో 4 మార్లు 8 మార్లు ఆపరేట్ చేశారు ఆయనకి. అది మెల్లమెల్లగా పెద్దదైపోయి అలా నిరంతర రక్త ప్రవాహం అయిపోయేది. సూదులేసి కట్టారు, జలగలు కనిపించారు విచిత్రం, చెడు రక్తం తాగేస్తాయి. ఆఖరణ ముగ్గేసారి జలగలు లాగేస్తే ఒక జలగ మాంసపు ముక్కతో వచ్చేసింది, కింద పడేస్తే ఆ జలగలు కదలకుండా అలా ఉంటే ఆయన అన్నారు, ఓహో ఈ జలగలకు కూడా బ్రాహ్మీ స్థితి వచ్చిందనేవాడు. అది విచిత్రం. 104 జ్వరం వచ్చి సోఫా నుంచి లేవలేక
తడబడిపోతుంటే శరీరం భగవాన్ మీరు మీరు చని మీరు పోతారేమోనని మాకు భయంగా ఉందంటే నేను పోడవా, నేను పోవడానికి చోటు ఎక్కడుంది, నేను అంతటా నిండి ఉన్నాను అనేవాడు. అంటే ఆత్మగా ఇది పడిపోతుందేమో, ఇది పడిపోవడం సహజం, నేనెక్కడికెడతాను, నేను ఇప్పుడు ఉంటాను, అంతటా ఉంటాను. కాబట్టి ఇప్పుడు కూడా రమణులు ఇక్కడ కూడా ఉండి వింటూనే ఉన్నారు మనందరం చెప్పుకుంటున్నది కదండి. ఈ స్థితిలో మహానుభావుణ్ణి లేచి పట్టుకోబోయారు కొంతమంది. అప్పుడు కూడా చూడండి ఆయన ఉపదేశం ఎంత చిత్రంగా ఉంటుందో, మీరు నన్ను పట్టుకోబోయే ప్రయత్నంలో నన్ను పడేస్తారు, ఇది నటరాజస్వామి తాండవం చేస్తోంది. 104 జ్వరంతో ఒళ్ళు తూలిపోతుంటే అబ్బో దీనికి నటరాజ తాండవం అబ్బినదే అన్నారు ఆయన. తప్ప 104 జ్వరంతో ఇది వేగిపోతోంది అనలేదు ఆయన. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన మీకు చెప్పనండి, కన్నీళ్లతో రాసుకున్నారు సూర్యనాగమ్మ గారు. సూర్యనాగమ్మ గారి జీవితం ఒక విచిత్రమైన జీవితం నాకైతే అనిపిస్తుంది. సూర్యనాగమ్మ గారు లేకపోతే రమణ మహర్షి అప్పుడప్పుడు మాట్లాడిన మాటలు మనకు తెలిసి ఉండేవి కావు. ఆవిడ ఆశ్రమంలో ఏ రోజు జరిగిన విషయం ఆ రోజు అన్నగారికి ఉత్తరం రాసి పోస్ట్ చేస్తే అదే సూర్యనాగమ్మ గారి లేఖలోని కొన్ని వాల్యూమ్స్గా పబ్లిష్ అయ్యాయి. దానివల్లే మనకి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. భగవాన్ ఎప్పుడేం మాట్లాడారు, చిత్రం ఏమిటంటే సూర్యనాగమ్మ గారు 9వ ఏట తండ్రి చచ్చిపోయారు, 10వ ఏట తల్లి చచ్చిపోయారు, 11వ ఏట పెళ్లి చేశారు, 12వ ఏట భర్త చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ రోజుల్లో ఉన్న కట్టుదిట్టమైన ఏర్పాటుకి ఆవిడికి ఒక సాప వేసి మంచం మీద పడుకోకూడదని సూర్యకిరణములు తగలనటువంటి ఒక గదిలో పెట్టారు, ఒక చీకటి గదిలో. ఆవిడ సాప మీద పడుకుని ఉండేవారు. ఆ రోజుల్లో ఎవరైనా పరామర్శకు వస్తే మామూలుగా మాట్లాడకూడదు, ఏడవాలి. కాబట్టి ఎన్ని నెలలైనా వస్తూనే ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఈవిడ పని ఏమిటంటే ఏడవడమే. ఉప్పు కారం లేకుండా 12, 13వ ఏటనే వితంతు అయింది కాబట్టి ఆజన్మ బ్రహ్మచర్యాన్ని పాటించాలి కాబట్టి ఆవిడికి సరి అయినటువంటి ఆహారం పెట్టేవారు కాదు. పెట్టకపోతే ఏడ్చి 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 కళ్ళు అట్టలు కట్టి ఆ చాప మీద పడుకుని 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 ఆఖరికిట ఆవిడ బల్లెంత అయిపోయారట. ఆవిడ ఒక రోజున అనుకున్నారట, ఏడవడానికి తప్ప ఈ జీవితం ఇంకా ఎందుకు, ఇక ఈ జీవితానికి బ్రహ్మచర్యము తప్ప వేరొకటి లేదు, ఈ జీవితానికి బిడ్డలు లేరు, ఈ జీవితానికి ఉద్ధరించేవాళ్ళు లేరు, ఇది ఏం చేస్తుంది, ఒక గదిలో ఇలా ఉండి 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 ఒక రోజున పడిపోతుంది, ఆ రోజున తీసేస్తారు దీన్ని అనుకున్న ఆవిడ. అనుకున్నారట, ఎందరో సిద్ధ పురుషులు పుట్టారంటారే, ఎందరో మహాత్ములు పుట్టారంటారే, నా జీవితంలో పోనీ భర్త లేకపోవడం బిడ్డలు లేకపోవడమే నాకు వరప్రసాదమై ఒక మహాత్ముడైన గురువుని సేవించి నేను తరించిపోవడానికి వీలుగా నన్ను అనుగ్రహించగలిగిన గురువే లేడా ఈ దేశంలో అనుకుని పడుకున్నారట. ఆ రోజు ఆ గదిలో ఇది ఒక దరిద్రం, 10 నిమిషాలు పిలిస్తే చొకపోయిపోతుంది. ఆవిడ ఆ రోజు రాత్రి పడుకుంటే రాత్రి ఒక పద్మాసనం వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వెలిగిపోతూ ఆయన ఆవిడ గదిలో మౌనముద్రలో నవ్వుతూ సాక్షాత్కరించారు. నేను నిన్ను ఉద్ధరిస్తాను, కంగారు పడవద్దు అని చెప్పినట్టుగా అయింది. ఆవిడ సంతోషపడి తప్పకుండా నేను ఉద్ధరింపబడతాను అని ఆనందించి, బహుశా ఇవాళ రమణులు ఒకటి అనుకుని ఉంటారు, దేహాత్మ భావన లేని నా గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు కదా, నీ కంఠాన్ని నీ శ్వాసనాళాల్ని ఇబ్బంది పెట్టినా నువ్వు చెప్తావా గంటన్నారా, అలా చెప్పగలిగితేనే నువ్వు నా గురించి చెప్పడానికి అర్హుడవు, లేకపోతే నీకు అర్హత లేదు, నువ్వు అలా 8:30 వరకు చెప్పు చూస్తాను, చెబితే నేను సంతోషిస్తాను, నీకు ఈపాటి భావమైన అబ్బిందని అనుకుని ఉంటారు. అందుకే ఎప్పుడూ లేనిది రాగానే అగరత్తులు ఏమిటి, దానికి అంత కంఠం వరకు మండిపోతూ అప్పుడే పడి చెంబట్టేడు ఏమిటి. కాబట్టి ఆ సూర్యనాగమ్మ గారికి కనపడినటువంటి వ్యక్తి తదనంతర కాలంలో వాళ్ళ అన్నగారికి ట్రాన్స్ఫర్ అయితే పాపం ఆవిడ విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళితే ఆవిడ ఎప్పుడైనా బయటకు వచ్చి ముగ్గేసేవారు. ముగ్గేస్తే ఆ సాటి స్త్రీలు అనేవారట, బాలవితంతువు భర్త పోయాడు, ఇంకా తల జుత్తి ఏమిటని అడిగేవారు. ఆఖరికి ఆవిడ లోకం బాధపడలేక, అన్నయ్య నీ చేతులతో నువ్వు ఎలాగో నాకు శిరోముండనం చేయించలేనంటున్నావు, ఫోన్లే నన్ను వెంకటరమణుడి దగ్గరికి తీసుకెళ్ళు, వెంకటాచలంలో తలనీలాలు ఇచ్చేస్తాను, నీకు అభ్యంతరం ఉండదు కదా, శిరోముండనం చేయించుకొస్తాను అన్నారట. అంటే వాళ్ళ అన్నగారు చాలా బెంగ పెట్టుకుని పాపం ఆవిడ్ని తీసుకెళ్లారు. కొనుక్కుని చాలా బాధగా ఉంటాయండి చదివినప్పుడు.
ఆవిడ్ని తీసుకెడితే వెంకటాచలం, తీరా విచిత్రం ఏంటంటే వీళ్ళు కొండెక్కుదాం అనుకునే వాళ్ళకి బంధువుల్లో ఎవరికో ప్రసవమైంది కాబట్టి జాతాశౌచం వచ్చింది, కొండెక్కడానికి వీల్లేదని వెనక్కి వచ్చేసారు. ఇది వెంకటరమణుడి ఆజ్ఞ, నా జుత్తు తీసుకునే అవకాశం లేదేమో అనుకున్నారు ఆవిడ. తరువాతి కాలంలో ఒకసారి ఆవిడ తిరువన్నామలై వెళ్ళారు. అసలు లోకం తెలియని ఆడపిల్ల వెళ్ళి ఏదో నానా కష్టాలు పడి మొత్తం మీద తిరువన్నామలైలో రమణాశ్రమానికి వెళ్ళారు. ఇప్పుడు అసలు పరపురుషుణ్ణి పలకరించడం, ఎదురుగుండా నిలబడడం ఆవిడికి తెలియదు. 5-6 రోజులు రోజు భగవాన్ కూర్చునేటటువంటి సోఫా దగ్గర కూర్చుని ఉండేవారు. ఆయన ఈవిడితో మాట్లాడేవారు కాదు, ఈవిడ ఆయనతో మాట్లాడేవారు. అసలు ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎప్పుడో ఒక్కసారి మాట్లాడేవారు అంతే. ఒక రోజున పక్కనున్న ఒకరు చెప్పారు, ఈవిడ సూరి నాగమ్మ గారండే విజయవాడ నుంచి వచ్చారు. మీరు సూరి నాగమ్మ గారా, విజయవాడ నుంచి వచ్చారా, తెలుగువారా అని తెలుగులో అడిగారు. ఆ మాత్రానికి ఆవిడ పొంగిపోయారు. పొంగిపోయి ఒక 1 వారం రోజులు ఉన్న తర్వాత అసలు నిజమైన సద్గురు అంటే ఈయనే అని తెలుసుకుని వదిన గారికి పురుడు పోయడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇంకా ఆ రమణాశ్రమంలోనే ఉంటూ ఆవిడ ఎంత చేశారో మహాతల్లి. ప్రతిరోజు ఎప్పుడైనా రమణులు మాట్లాడితే రాసేవారు. రమణాశ్రమంలో నియమం ఏమిటో తెలుసా అండి? సూర్యోదయమై బాగా పొద్దెక్కితే తప్ప, అప్పటికి రమణులు ఎంత వయస్సు అండి, వృద్ధులైపోయి గోచి పెట్టుకుని కమండలము కర్రా పట్టుకుని తిరుగుతుండేవారు. అయినా సరే తాను పవిత్రంగా ఉండడం కాదు, లోకమునకు కూడా అలా ఉంచాలి. అందుకే సూర్యాస్తమయం అయితే 6 అయితే ఆశ్రమంలో ఆడది ఉండరాదు, 6 అయితే బయటికి వెళ్ళిపోవలసింది ఆడవాళ్ళు. మళ్ళీ బారెడు పొద్దెక్కితే కానీ లోపలికి రావడానికి వీలు లేదు ఆడవాళ్ళు, అంత కఠినంగా ఉండేది నియమం. ఆవిడ మహాతల్లి అట్నుంచి వచ్చిన తర్వాత రమణ మహర్షి దర్శనానికి వెళ్ళి భయపడుతూ భయపడుతూ ఒక పరిచారికుడి ద్వారా వెళ్ళి లోపల నించున్నారు. నిలబడితే ఏమి అని అడిగారు రమణ మహర్షి. అడిగితే ఆవిడ తన కష్టం తన జీవితం చెప్పుకోలేక మీరే నన్ను తరింప చెయ్యాలి అన్నారు. సాధారణంగా వెంటనే ఆయన ఏమంటారంటే ఎవరు ఎవరిని తరింప చేస్తారు, మిమ్మల్ని మీరు తరింప చేసుకోవాలంటారు. కానీ ఆవిడ విషయంలో మాత్రం అన్నారు తప్పకుండా అన్నారు. అంతే ఆవిడ పొంగిపోయి బయటికి వస్తే నీ అదృష్టం ఈ మాట ఇలా ఎవరితో రమణ మహర్షి అనలేదన్నారు. ఆవిడితో పౌరాణిక విషయాలు మాట్లాడేవారు, ఆవిడితో లేఖలు రాయించారు, ఆశ్రమం తరపున పబ్లిష్ చేశారు. ఆవిడికి ధ్యానం కుదుట పడింది. ఆవిడ పొందిన కష్టమంతా మర్చిపోయి ఆవిడ ఈశ్వరాభిముఖురాలైపోయింది. అయిపోయి ఆఖరణ చిట్ట చివర రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసే రోజున ఆవిడ ఎంత పరివేదన చెందిందో తెలుసండి. ఇంకా రేపటి రోజున ఉగాది అనగా ఆవిడ ఒక కొత్త గోచి, ఒక పంచాంగం, ఓ చేతికర్ర భగవాన్కి బహూకరించేవారు తప్ప ఆయన జొన్న పేలాలు ఇస్తే పుచ్చుకునేవారు కాదు రమణ మహర్షి ఎవరి దగ్గరే. అటువంటి తల్లి పట్టుకెళ్ళి ఇచ్చారు. అప్పటికే బాగా ఒడిలిపోయారు. భగవన్ తగ్గదంటారా అని అడిగారు. ఏమో అన్నారు. ఆవిడ చాలా బెంగ పెట్టుకున్నారు. మరునాడు ఆయన ఒక కొత్త లంగోటా కట్టుకుని ఒక ఆయన చాలా కాలం ఆ గోచి కూడా పెట్టుకోలేదు. అసలు మీరు బ్రహ్మజ్ఞాని కానీ లోకం అంటూ ఒకటి ఉంది కదా, ఒక గోచి పెట్టుకోండి అంటే అప్పటి నుంచి ఓ గోచి పెట్టుకునేవారు ఆయన లోకం కోసం. ఆ గోచి పెట్టుకుని ఎవ్వరికీ చెప్పలేదు. ఎంత చిత్రమో తెలుసా అండి, అసలు సర్కోమా చేతి మీద వస్తేట ప్రపంచంలో ఉన్న బాధకంతటికీ అది రాశీభూత అంట, అంత నెత్తురుకారేది. దానికి తోడు రమణ మహర్షి యొక్క వెన్ను పూసలలో ఉన్నటువంటి ఒక నరం చిట్లిపోయింది. ఆయనకి తప్ప ఎవరికి తెలియదు, ఆయన ఎవరికీ చెప్పలేదు. మరునాడు ఆయన నడవలేకపోతున్నారని అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఒక గదిలో కూర్చోబెట్టారు. ఆయన లేచి ఆ గదిలోకి వెళ్ళి తలుపు తీసుకుని అడుగు వెయ్యబోయి కూలిపోయారు. కూలిపోతే ఈ కురుపు వెళ్ళి ఆ గోడకేసి కొట్టుకుంది. కొట్టుకోవడంలో నెత్తురు చిమ్మి ఆయన వేసుకున్న గోచి పైనున్న తువ్వాలు కూడా నెత్తుటితో తడిసిపోయి తడిసిపోతే పరిచారికులు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యి ఇవ్వబోయారు. ఆయన అన్నారు, భగవన్ మిమ్మల్ని లేపుతాం పైకన్నారు. ఇంత నెత్తురు ఇంత పోటుతో వెన్నుపాన్లో నరం నెప్పిడుతుంటాయని అన్నారు. ఇది ఇవాళ కూలబడింది, దీనికి శక్తి తగ్గిందో ఏమో, దీన్ని ఇదే లేపుకుంటుంది, పర్వాలేదు మీరు కూర్చో అని మెల్లగా ఆసరాతో లేచి స్నానాల గదిలోకి వెళ్ళి బయటికి వచ్చి కూర్చుని చిత్రం ఏమిటంటే ఇంకా ఆయన విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నటువంటి సమయంలో ప్రాణాన్ని
ఒక తల్లి ఒక దిబ్బ మీద నిలబడి చూస్తూ నా వంక ఒక్కసారి భగవానులు అనుగ్రహంతో చూడరా అని ఏడ్చింది. ఆయన కనురెప్ప విప్పి చూశారు. ఆవిడే సూర్యనాగమ్మ. కనురెప్ప విప్పి చూసి ఆవిడ ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, ఒక గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి, ఎందుకంటే గురువు తాను శరీరం కాదని గురువుకు తెలుసు, గురువు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు, కానీ గురువు శరీరంలో లేకపోతే శిష్యులకి బోధ అందదు, కాబట్టి గురువు శరీరంలో ఉండాలని శిష్యులు కోరుకోవాలి. ఆ గురువు శరీరం ఇంకా ఉండడానికి వీలు లేనంత రీతిలో బాధపడిపోతుంటే అయినా అలా ఉండాలని ఇక కోరకూడదు, తేలికగా వెళ్ళిపోవాలనే కోరాలి. కాబట్టి నువ్వు అలా కోరు, శిష్యులందరూ ఆయన ఆశ్రితులందరూ అలా కోరండి అని చెప్పారు. ఇంకా అలా ఉండాలని అడక్కండి అని. ఎంత చిత్రమో చూడండి, ఆయన ఆ రూపంలో కూడా మళ్ళీ బోధ. అందరూ నమస్కారం చేస్తుండగా చిత్రం ఏమిటంటే, నన్ను తీసి కూర్చోపెట్టండి, దీన్ని కూర్చోపెట్టండి అన్నారు. నన్ను అన్నారు ఆయన, దీన్ని కూర్చోపెట్టండి అన్నారు. లేపి కూర్చోపెట్టారు సోఫా మీద. ఊపిరి అందట్లేదేమో అని డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తున్నారు. వద్దు అని సౌజ్ఞ చేసి అందరూ చూస్తుండగా చక్కగా కళ్ళు తెరిచి చూసి కన్నులు మూసి ఆనంద బాష్పములు కన్నుల వెంట జలజల రాలిపోయేట. కృష్ణ భిక్షు వ్యాఖ్యానం చేశారు దానికి. ఆయనే చెప్పుకున్నారు ఒకసారి, ఒక చిన్న గుడారమునందు ఏనుగు పట్టనట్టు ఇంకా ఈ ఆత్మ సర్వవ్యాపకము కావాలనుకుంటోంది, ఒక్క దేహమునందు ఇమడలేనంటోంది అని చెప్పుకున్నారు. కనుక అందరూ చూస్తుండగా చెన్నై వరకు కనపడింది. ఒక జ్యోతి లేచి ఆకాశంలో తిరిగి ఆఖరణ వెళ్ళి అరుణాచల పర్వత శిఖరములలో లీనమైపోయింది. మీకందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? భగవాన్ రమణ మహర్షుల యొక్క జ్యోతిని చూసినటువంటి వ్యక్తి ఈ సభలోనే ఉన్నారు. వారెవరో తెలుసా అండి? నాగేశ్వరరావు గారు ఇక్కడే కూర్చుని ఉన్నారు. వారు దర్శనం చేశారు కదమ్మా ఆ సమయంలో. అక్కడికి దగ్గరలో వారు ఎందుకో వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నారు. ఆ జ్యోతి వెళ్ళిపోతోందని వాళ్ళ అత్తగారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నాకు జ్ఞాపకం లేదు. ఆవిడ అన్నారట, ఎవరో ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడయ్యా, జ్యోతి వెళ్ళిపోతోందన్నారు. ఆ జ్యోతి దర్శనం చేసిన మహానుభావుడే ఇవాళ రమణుడు ప్రాణంగా బతుకుతున్న వ్యక్తి. గొప్ప సాధకులు. నేను ఒక్కసారి నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి నిలబడితే మేమందరం పొంగిపోయి సభంతా వారికి నమస్కరిస్తాం. ఒక్కసారి నాగేశ్వరరావు గారిని ఇలా తీసుకురండి. అయ్యా వచ్చారా? రండి, మెల్లిగా రండి, మెల్లిగా రండి, తొందరపడకండి. ఆ ఆశ్రమంతో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఎందరో పెద్దలు, ఎందరో విదేశీయులు అయ్యాయి. చాలా సంతోషం అండి. రమణులంటే ఆయన ప్రాణం. కేవలం ఆ రమణోపాసనే ఆయన్ని తిప్పుతోంది. శరీరమునందు ఉన్న ఓపిక కాదు. అంతటి మహాభక్తుడు. మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఇవాళ అంత స్థాయికి తీర్చిదిద్దిన మహాపురుషుడు. వారు ఆ రమణ భగవానుల యొక్క జ్యోతి వెళ్ళిపోతున్నప్పుడు దర్శనం చేసినటువంటి అదృష్టవంతుడు. అటువంటి వ్యక్తి బహుశా ఇవాళ సభలో ఉండడం. నేనైతే అనుకుంటున్నాను రమణులు ఆ రూపంలో ఇవాళ మనకి దర్శనమిచ్చారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అటువంటి మహాభినిష్క్రమణం. కానీ ఆయన యొక్క బోధలు మాత్రం, ఆయన చేసిన సూచనలు నేను ఒక్కరోజు ప్రసంగంలో మీకు చెప్పలేకపోయాను. కానీ మీకు ఒక్క ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను. రమణ మహర్షి శరీరం వదిలిపెట్టాక సూర్య నాగమ్మ గారు లాంటి అంతేవాసులు భక్తులు ఇంకా ఆశ్రమంలో ఉండలేకపోయారు. ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కాశీపట్టణానికి వెళ్ళారు ఆవిడ. వెళ్ళినప్పుడు వాళ్ళ వదిన గారికి జ్వరం వచ్చింది. అన్నగారు అన్నారు, నువ్వు తొందరగా ఒక్కసారి గంగా స్నానం చేసి దర్శనం చేసుకుని వచ్చేసేయి, మనం వెళ్ళిపోదామన్నారు. అంటే ఆవిడ కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోకి వెళుతున్నారు. అక్కడ ఎదురుగుండా ద్వారపాలకుడు మూడు తలుపులు మూసేసి ఒక్క తలుపే తెరిచింది. ఒక గార్డ్ కూర్చుని ఉన్నారు, ఒక రక్షక భటుడు. ఆయన హిందీలో అడిగాడు ఈవిడ్ని చూడగానే, ఆప్ కౌన్ హై అని అడిగితే ఈవిడ వచ్చిరాని హిందీలో, నన్ను సూర్యనాగమ్మ అంటారు, నేను దక్షిణాదిన తిరువన్నామలయలో రమణ మహర్షి సేవ చేసుకున్న దానను అని చెప్పారు. అంటే ఆయన అన్నాడు,
అమ్మా, రమణ మహర్షిని సేవించిన వారికి కాశీలో శివలింగాన్ని కౌగులించుకున్న వాళ్ళకి తేడా లేదు, మీరింకా కాశీ రావలసిన అవసరం ఏముందమ్మా అన్నాడు. అర్చన కోసమని బోలెడంత వెండి సామాను అవి అక్కడ పెట్టున్నాయి. పెట్టి ఉంటే ఆ రక్షక భటుడు అన్నాడు, అమ్మా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి పని మీద మళ్ళీ వస్తాను, మీరు ఇక్కడ కొంచెం సేపు ఒక్క 5 నిమిషాలు నిలబడగలరా అని అడిగాడు. తప్పకుండా ఉంటానని ఆవిడ అక్కడ నిలబడ్డారు. వెళ్ళిపోయినటువంటి ఆ రక్షక భటుడు ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి, అమ్మా ఎంత వెండి సామానుందో తెలుసా అండి, ఒక ఆడదాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈవిడ వెళ్ళేటప్పటికి అన్నగారు కంగారు పడుతున్నారు, గంగా ప్రవేశం చేసేసిందేమో ఈవిడని. అమ్మాయి ఇంతసేపు ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళావని అడిగారు. అన్నయ్య అనుకోకుండా ఇవాళ కాశీ విశ్వేశ్వరుడు తన సమక్షంలో నన్ను ఒక గంటన్నర నిలబెట్టుకున్నాడు అన్నయ్య అన్నారు. అమ్మా నీకు అక్కడ ఉన్న ద్వారపాలకుడు ఇచ్చినటువంటి సూచన నీ చెవిన అందలేదా? ఏ రమణులను నువ్వు సేవించావో తత్ఫలితమే కాశీ విశ్వేశ్వరాలయములో విశ్వేశ్వరలింగమును విశ్వేశ్వర సామాగ్రిని గంటన్నర సేపు కాపు కాసే అదృష్టాన్ని ఈశ్వరుడు నీకిచ్చి ఈ జన్మలో నీ పాపాన్నంతటిని క్షయం చేసి తనలో నిన్ను కలుపుకోవడానికి విశ్వేశ్వరుడు అంగీకరించాడనడానికి ఇది సూచన. రమణుల సేవ ఎంత గొప్పదో చూశావా, నామం ఎంత గొప్పదో చూశావా అని అడిగారు. ఆయనని నమ్మిన వాళ్ళకి, ఆయనకి నమస్కరించిన వాళ్ళకి ఆయన పెట్టిన భిక్ష అటువంటిది. కనుక అటువంటి భగవాన్ రమణుల యొక్క మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువన్నామలై వెళ్ళాలి, అందరం గిరి ప్రదక్షిణం చెయ్యాలి, అందరం మన పిల్లలకు అటువంటి మహాపురుషుడు గురించి చెప్పాలి. వారు సూరినాగమ్మ గారి లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకోండి, సులభ శైలిలో ఉంటుంది. చక్కగా వారు ఎప్పుడెప్పుడేం మాట్లాడారో చదువుతూ ఉంటే మీకు, మీరు ఆ రమణాశ్రమంలో ఉన్నట్టుగా ఉంటుంది మీకు. మీరు చక్కగా పుస్తకాలు చదవండి, రమణుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. అందరం ఇవాళ కూడా ఒక్క 3 మార్లు వారు గిరి ప్రదక్షిణం చేయండి, గిరి ప్రదక్షిణం చెయ్యండి అని తరచు చెప్పేవారు. కనుక ఒక్క 3 మార్లు ఆ అరుణాచల నామాన్ని చెప్పి మనం బయలుదేరదాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. రేపు చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని కొన్నింటిని ప్రస్తావన చేస్తాను. అసలు భస్మ ఎందుకు ధరించాలో, భస్మ గొప్పతనం ఏమిటో, విభూతి ఎందుకు పెట్టుకుంటారో, ఏ మంత్రంతో విభూతి పెట్టుకోవాలో, పొడి విభూతి ఎప్పుడు పెట్టుకోవాలో, తడి విభూతి ఎప్పుడు పెట్టుకోవాలో, స్నానం చెయ్యలేని స్థితి వచ్చినప్పుడు విభూతితో స్నానం ఎలా చెయ్యొచ్చో, ఈ విషయాలన్నింటినీ రేపు శివమహాపురాణ అంతర్గతంగా రేపు భస్మ యొక్క వైభవాన్ని గురించి రేపటి రోజున ఈశ్వరుడు అనుగ్రహించి నా చేత ప్రసంగింపచేయుగాక. మంగళాశాసన పరైహిమదా.